మరి ఈరోజు మనం పారదర్శకంగా ఎట్లా ఉండాలి అనేది చూద్దాం. పారదర్శకంగా ఉండడం అంటే ఏంటంటే ఇతరుల శక్తి మీ ద్వారా ప్రవహించినా మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉండడం. ఇతరుల శక్తి మీ ద్వారా ప్రవహించినా కూడా మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉండడమే పారదర్శకం ఉండడం. మనం లెక్సిన్ కాడి నుంచి మార్నింగ్ లెక్సిన్ కాడి నుంచి ఎన్నో రకాల ఎనర్జీస్లోకి వెళుతూ ఉంటాం, ఎంతో మందిని కలుస్తూ ఉంటాం, ఎన్నో ప్రదేశాల్లోకి వెళుతూ ఉంటాం. దీని అర్థం ఏంటి? ఎన్నో రకాల ఎనర్జీస్లోకి మనం వెళుతున్నాము అని అర్థం. ఒక మనిషిని మీరు కలుస్తున్నారంటే ఆ మనిషి ఎనర్జీలోకి వెళుతున్నారు. ఒక పరిస్థితిలో మీరు వెళుతున్నారంటే ఆ పరిస్థితి ఎనర్జీలోకి మీరు వెళుతున్నారు. సో ఎన్ని రకాల ఎనర్జీస్లోకి వెళ్ళినా అవి మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉండగలగాలి. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది పారదర్శకంగా ఉండడం. అర్థమవుతుంది కదా? ఇది పారదర్శకంగా ఉండడం. సో దీని మీద అంటే ఎనర్జీస్తో ఎట్లా ఉండాలి అనేది ఈ చాప్టర్లో చక్కగా విప్లవించడం జరిగింది. ఎనర్జీస్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎనర్జీస్తో ఎట్లా వ్యవహరించాలి, వేరే వాళ్ళ ఎనర్జీస్ మన మీద ప్రభావితం అవ్వకుండా ఎట్లా ఉండాలి మనం అనే దాన్ని చక్కగా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన చాప్టర్ ఫ్రెండ్. ఇది దీని కనుక ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్ చాలా స్మూత్గా సాగుతుంది. ఆ ఎనర్జీస్ని కి మనం బ్యాలెన్స్గా అంటే పారదర్శకంగా ఉండకపోవడం వలనే మనకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన కుటుంబంలో. అది మన కుటుంబంలో, మన ఫ్రెండ్స్ ద్వారా కానీ, మనం కలిసే వ్యక్తుల నుంచి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం పారదర్శకంగా ఉండకపోవడం వల్ల వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, మరి దీని గురించి ఇంకొంచెం డెప్త్గా మనం తెలుసుకుందాం. సేవ ద్వారా ఎదుగుతూ ప్రపంచానికి మీ పనిని అందించేటప్పుడు చాలా రకాల శక్తులను, మనుషులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సేవ ద్వారా ఎదుగుతూ ప్రపంచానికి మీ పని అందించేటప్పుడు సో మనం ఒక సేవలో ఉన్నాం, ఆధ్యాత్మిక సేవలో ఉన్నాం. ఎంతో మందికి ఈ ధ్యాన మార్గంలో తీసుకురావడానికి ఎంతో ఆ సేవ అనేది మనం చేస్తున్నాం. సో ఈ పనిని అందించేటప్పుడు చాలా రకాల శక్తులను మీరు మనుషులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శక్తులను, మనుషులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ చుట్టూరా ఉండే యుక్తిగల శక్తులతో ఎరుకులో మనం ఉండాలి. ఎటువంటి శక్తి మీ చుట్టూతో ఉన్నా కూడా కాంతి మూలంగా ఉన్న మీరు ఆ శక్తులను అదుపు చేయడం నేర్చుకుంటారు. ఎటువంటి శక్తులు మీ చుట్టూతో ఉన్నా కూడా కాంతి మూలంగా ఉన్న మీరు, మనం దేంట్లో ఉన్నాం, కాంతితో కలిసి ఉన్నాం, కాంతి మూలంగా ఉన్నాం మనం. అటువంటి మనం ఆ శక్తులను అదుపు చేయగలుగుతాం. ఇతరులకు సంబంధించిన శక్తి, ఆలోచనలు, భావాలు మీ చుట్టూరా ఉన్నప్పుడు కూడా మీరు మీకున్న శక్తిలో నిశ్శబ్దంగా కేంద్రీకృతమై ఉంటారు. దీనినే పారదర్శకం అవడం అంటారు. మీ చుట్టూతో ఎంతమంది మన రకరకాల మనుషులున్న రకరకాల స్వభావాలతో, భావాలతో మీ చుట్టూ ఉన్నప్పుడు కూడా మీరు మీకున్న శక్తిలో నిశ్శబ్దంగా కేంద్రీకృతమై ఉంటారు. మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చు, మీరు 10 మందిని కలవచ్చు, రకరకాల విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అక్కడ మీరు ఎమోషనల్ ఏమి అవ్వకుండా చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. వింటూ ఉంటారు, సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. దీన్ని పారదర్శకంగా ఉండడం అంటారు. మీరు పారదర్శకంగా ఉన్నప్పుడు ఎలాంటి వారితోనైనా సౌకర్యంగా ఉండగలుగుతారు. నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను. ఇప్పుడు మా రిలేటివ్స్లో చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు, వాళ్ళు ఎన్వి తినే వాళ్ళు ఉంటారు, ధ్యానం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు, ధ్యానం గురించి అవ్వచ్చు, వెజిటేరియన్ గురించి అవ్వచ్చు, రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ నేను వాళ్ళతో అసౌకర్యంగా ఏముండను. నేను చాలా కూల్గా, చాలా సరదాగానే ఉంటాను వాళ్ళతో. వారిలో ఉన్న పాజిటివ్ విషయాలు చూసి ఆనందించగలుగుతారు. ఇప్పుడు ప్రతి మనిషిలోనే ఒక పాజిటివ్ అనేది ఉంటుంది. దాంట్లో మనం వాళ్ళలో ఉన్న పాజిటివ్ విషయాలు చూసి ఆనందించగలుగుతాం. సమతా స్థితిలో లేని శక్తులు మీ చుట్టూతో ఉన్నా కూడా, అంటే బ్యాలెన్స్గా లేని ఎనర్జీస్ మీ చుట్టూతో ఉన్నా కూడా మీరు ఉన్నతంగా ఉండడానికి మార్గాన్ని వెతుకుతారు. ఇప్పుడు మీకు అక్కడ ఉన్న పరిస్థితులు మీకు నచ్చవు. మీకు ఒక ప్లేస్కి వెళ్ళారు, అక్కడ ఉన్న పరిస్థితి మీకు నచ్చవు, అక్కడ ఉన్న మనుషులు మీకు నచ్చుతున్నారు, వాళ్ళ ఎనర్జీస్ అని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు మీరేం చేస్తారు? బ్యాలెన్స్గా ఉండడానికి మార్గాన్ని నింపుతారు. చక్కగా కళ్ళు మూసుకుని వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చేసుకుంటారు ఉంటారు. మీరు చక్కగా 10 నిమిషాలు పావుగంటారు కానీ ధ్యానం చేసుకుంటారు, లేదు వేరే పని ఏదో చూసుకుంటూ ఉంటారు.
అంటే మార్గాన్ని ఎదుగుతాం అన్నమాట. అంటే పుస్తకం చదువుకుంటా ఉంటాం మనం, ఓకే మనకు నచ్చరు కానీ మనం ఏం చేస్తాం, మనం మార్గాన్ని ఎదుర్కొంటాం మనం బ్యాలెన్స్ ఉండడం కోసం. ఈ ప్రపంచానికి దూరంగా ఏకాంత స్థలాల్లో ఉంటేనే ఆధ్యాత్మిక ఎదుగుతామని, లేక సరైన పరిస్థితులు ఉంటేనే ఎదుగుతామని, లేక చుట్టూతా ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఉంటేనే ఆధ్యాత్మిక వికాసం చెందుతామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనలో చాలా మందికి ఉంటాయి. ఈ కుటుంబంలో కాకుండా ఏ హిమాలయాస్కి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మరి ఏకాంతంగా ఉంటే ధ్యానం బాగా కుదురుతుంది, ఈ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, ఇంట్లో పరిస్థితులు, చుట్టూతన పరిస్థితులు ఇవన్నీ లేకుండా ఉంటే నేను బాగా ఎదుగుతాను నేను అనుకుంటూ ఉంటారు. మీరు చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంటుంది. భూమి మీద ఉన్న ఈ మధ్య రకమైన శక్తితోనే మీరు పూర్ణాత్మగా మారడం ఎలా అని నేర్చుకోవడం కోసం ఇక్కడ మీరు వచ్చారు. మీరు అటువంటి పరిస్థితుల్లో అటువంటి మనుషుల మధ్య మీరు ఉంటూ పూర్ణాత్మగా ఎలా మారాలి అనే విషయాన్ని నేర్చుకోవడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. ఫ్రెండ్స్, మీ చుట్టూరా ఉన్న వాళ్ళు మీతో ఒకే రకమైన ప్రకంపనతో ఉండకపోయినప్పటికీ మీ హృదయంలోని ప్రేమను గుర్తించి వికాసం చెందుతారు. వాళ్ళు మీ ప్రకంపనతో ఉండరు కానీ వాళ్ళు మీ హృదయంలోని ప్రేమను చూసి వాళ్ళు వికాసం చెందుతుంటే వాళ్ళు ఎదుగుతారు అక్కడ. అది ఇప్పుడు మన కుటుంబంలో కానీ మన చుట్టాలు మన ఫ్రెండ్స్లో వాళ్ళు ఎందుకు ఎదుగుతులేదంటే మనలో ఇంకా ప్రేమ రాలా ఇంకా. అంటే ఆ ప్రేమ ఎప్పుడైతే మనలో నుంచి ఆ ప్రేమ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఈ మార్గంలోకి రావడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. ఫ్రెండ్స్, మీ బాల్యం బాధలతో గడిచిందని మీరు భావిస్తూ ఉంటే ఆ బాధలను మర్చిపోయి ఆ పరిస్థితుల్లో మీరు పొందిన బలాన్ని తలుచుకుని మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. చాలా మంది గతాన్ని తెలుసుకుని చాలా వర్రీ అవుతూ ఉంటారు. నన్ను వాళ్ళు నన్ను అంత మోసం చేశారని, నాకు నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు లేరు, నేను ఎంతో కష్టపడి పైకి వచ్చానని ఇట్లా అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు మంచి స్థితిలో ఉంటారు, అయినా కూడా ఏమవుతుంది, ఆ గతాన్ని తలుచుకుని వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. కానీ మీరు ఏం చేయాలంటే ఆ బాధను మర్చిపోయి ఆ పరిస్థితుల్లో మీరు పొందిన బలాన్ని తలుచుకొని మిమ్మల్ని ప్రశంసించుకోండి. ఒక అతనికి తండ్రి లేడు, ఓకే, అప్పుడు కానీ తండ్రి లేకపోవడం వలన అతను ఏం చేస్తాడు, ఒక 15 సంవత్సరాలు అప్పుడే తండ్రి చనిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు అతను, అతను తను సొంతంగా ఎదుగుతాడు. ఒక 22 ఇయర్స్ వచ్చేవాడికి అతను మనిషి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా తయారవుతాడు. అన్ని పనులు అతను నిర్వహించుకోగలుగుతాడు. అదే ఒక తండ్రితో ఉన్న కొడుకున్నాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు, అతనికి అన్ని తండ్రి అన్ని చూసుకుంటూ ఉంటాడు, తల్లిదండ్రులు అన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ అతను బయటికి లేదని వర్క్ చేయాలంటే చేయలేడు అక్కడ. మరి అంటే అతను బాధపడుతూ పైకి వచ్చాడు కానీ ఇప్పుడు ఎంతో నేర్చుకుని ఎంతో ఎదిగాడు. కానీ ఇతను బాధపడలేదు, అంత హ్యాపీగానే జరిగింది. కానీ ఇతని దగ్గర లెర్నింగ్స్ లేవు అక్కడ. అదే చెప్తున్నాడు అక్కడ, ఆ బాధను మర్చిపోయి ఆ పరిస్థితుల్లో మీరు పొందిన బలాన్ని తలుచుకొని మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీ జీవితంలో చాలా సార్లు మీ చుట్టూతా ఉన్న వారిని బలవంతంగా ఇష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు మీ జీవితం ఎలాంటి పరిస్థితి చూడండి, మీకు బలవంతంగా ఇష్టపడాలి మన చుట్టూతో ఉన్నవాడని. మనుషులతో ఉండాలి, ఉండదు మనకి, కానీ ఉండాల్సి వస్తుంది. మీ చుట్టూతో ఉండే మనుషులు లేక శక్తి మీకు సౌకర్యంగా అనిపించకపోతే మీరు ఇంకా పారదర్శకంగా మారాలని చూపిస్తూ చూడండి, ఆ మనుషులు మీకు నచ్చకపోతే, ఇది చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇది. మీ చుట్టూ మీ ఇంట్లో వాళ్ళని మీరు ఇష్టపడరు, మీరు మీ రిలేషన్స్ ఇష్టపడరు, మీరు మీ పరిస్థితులు ఇష్టపడరు, మీకు నచ్చకపోతే మీరు ఇంకా పారదర్శకంగా మారాలని చూపిస్తూ మీ ఆధ్యాత్మిక వికాసానికి అవకాశాలను కల్పిస్తాయి. ఏ మనుషుల ఆలోచనలు భావాలు మిమ్మల్ని సమతా స్థితిలో ఉండకుండా బాధ పెట్టాయో అవే మీరు పారదర్శకంగా మారి ఆధ్యాత్మిక వికాసం చెందడానికి కారణమవుతాయి. అదే పరిస్థితులు అదే మనుషులు మీరు పారదర్శకంగా మారి ఆధ్యాత్మిక వికాసం చెందడానికి కారణమవుతాయి. అందుకని అటువంటి మనుషులు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. అర్థమైందనుకుంటా మీ అందరికీ, ఓకే. మీ చుట్టూతో ఉన్న ఏ రకమైన ఎమోషనల్ శక్తిని మీరు భరించలేకపోతున్నారో గమనించండి. ఏ రకమైన ఎమోషనల్ శక్తిని అంటే ఎటువంటి మనుషులను, ఉదాహరణకి కోపంగా ఉండేవాళ్ళు, విసుగుతో ఉండేవాళ్ళు, తొందరగా ఉండేవాళ్ళు, అసహనంతో ఉండేవాళ్ళు, గాయపరిచే భావాలు ఉండేవాళ్ళు, మాయ చేసి తెలియకుండా చేసేవాళ్ళు, ఫిర్యాదులు చేసేవాళ్ళు, నీతి అవినీ అయోగ్యత, పేదరికం, ఇవన్నీ ఇటువంటి ఎమోషన్స్ అన్నిటికీ మీరు ఏం చేయాలి, ఇవన్నీ మీకు నచ్చవి ఇవి, ఓకే. కానీ ఈ ఎమోషన్స్ అన్నిటికీ పారదర్శకంగా మారితే, అంటే వీటన్నిటిని అంగీకరిస్తే, అటువంటి మనుషులందరినీ కూడా మీరు అంగీకరిస్తే వాళ్ళు ఆ విధంగానే ఉంటారు, వాళ్ళ స్థితి అట్లాగే ఉంది, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అనే దాన్ని మీరు అర్థం చేసుకుని అంగీకరిస్తే ఆధ్యాత్మిక వికాసం చెంది ఎక్కువ శక్తిని పొందగలుగుతారు. అప్పుడు మీరు ఎక్కువ శక్తిని పొందగలుగుతారు ఆధ్యాత్మిక వికాసం చెంది. మీ ఉద్యోగాలు మార్చుకోవటం వల్ల, లేక మిమ్మల్ని బాధ పెట్టే చుట్టుపక్కల వారికి దూరంగా వెళ్ళటం వల్ల,
ఈ రకమైన శత్రువులు నిరోధించగలుగుతారు. మీరు తాత్కాలికంగా మనుషులు మీకు ఇష్టపడతలా, మీరు ఆ ఊరు వెళ్ళి వదిలి వెళ్ళిపోతారు, ఆ కుటుంబం మీకు నచ్చలా, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తాత్కాలికంగా శత్రులు మీరు తాత్కాలికంగా నిరోధించగలుగుతారు. మీరు ఎంత దూరం వెళ్ళినా అలాంటి శత్రువులను మనుషులని ఆకర్షిస్తారు. అటువంటి మనుషులు మళ్ళీ మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు సమతా స్థితిలో ఉంచుకుంటూ కేంద్రీకృతం అయ్యేదాకా అటువంటి మనుషులే మీరు చుట్టుతా ఉంటారు. మీరు బ్యాలెన్స్ అయ్యేంత వరకు, సమతా స్థితిలో ఉండేంత వరకు, పారదర్శకంగా మారేంత వరకు అటువంటి మనుషుల్నే మీరు చుట్టుతా ఉంటారు. అటువంటి మనుషుల్నే మీరు ఆకర్షిస్తారు. వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవాలి. కాబట్టి మీరు తెలుసుకోవాలి, మీరు ఆ మనుషులు మీరు వదిలిపెట్టి ఎంత దూరం వెళ్ళినా, ఆ పరిస్థితులను పెట్టినా, అవే పరిస్థితులు అవే మనుషులు మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పారదర్శకంగా మారాలంటే ఇతరుల ప్రవర్తన గురించి నిర్ణయాలు చేయకూడదు. మీరు పారదర్శకంగా మారాలంటే ఇతరులు ఏమి చేస్తున్నా మీ ప్రతిచర్య చూపించకూడదు. అది పారదర్శకంగా మారాలంటే వాళ్ళు ఏం చేస్తున్నా మీరు ప్రతిచర్య చూపించకూడదు. నువ్వు సరైన వాడు కాదంటే నువ్వే సరైనవాడు కాదు, నువ్వు పిల్లంటే నువ్వే నక్క, అట్లా ప్రతిచర్య చూపించకూడదు. మీరు ఎమోషనల్ గా ఫీల్ అయితే వారి శక్తికి మీరు పారదర్శకంగా లేరని అర్థము. ఎమోషనల్ గా ఫీల్ అయితే వారి శక్తి మీరు పారదర్శకంగా లేరని అర్థము. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా ఫీల్ అవ్వకుండా ఉండి మీ కేంద్రం నుండి చర్యలు తీసుకుంటారో అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎప్పుడైతే పారదర్శకంగా ఉండి మీ కేంద్రం నుంచి అంటే మీ ఆత్మస్థితి నుండి మీరు నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని ఎమోషనల్ గా మీరు ఎప్పుడైతే వాళ్ళకి సమాధానాలు చెప్తారో, ఎమోషనల్ గా ఫీల్ అవుతారో, అప్పుడు మీరు సరైన నిర్ణయాలు మీరు తీసుకోలేరు. అవతలాలు రెచ్చగొట్టినా కూడా, అవతలాలు మాట అన్నా కూడా మీరు ప్రతిచర్య చూపించకుండా, ఎమోషనల్ గా ఉండకుండా, బ్యాలెన్స్ గా మీ ఆత్మస్థితిలో మీరు ఉంటూ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. ఇతరుల ప్రవర్తనకు స్పందించకుండా సమతాస్థితిలో ఉండగలగటమే పారదర్శకంగా మారడానికి ఉన్న అత్యున్నతమైన మార్గము. అవతరాలకు స్పందించకుండా ఉండడమే పారదర్శకంగా మారడానికి అత్యున్నత మార్గం. దీనివల్ల నిశ్శబ్దంగా ఉండి సరైన చర్యలు స్వచ్ఛమైన మనసు ద్వారా సరైన సమయంలో మీరు తీసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, మీకు ఉదాహరణకు మీ ఇంట్లో ప్రక్క ఇంట్లో కొంతమంది గుంపుగా ఆనందంతో చేరి గోలగోల చేస్తూ ఉంటే మీకు కోపం రావడానికి గమనిస్తూ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు దీపావళి జరుగుతుంది, ఎంతో మంది ఎంతో ఉత్సాహంగా మరి ఆ టపాకాయలు కాల్చుకుంటూ ఆనందంగా ఉంటారు. అది మీకు నచ్చకపోవచ్చు. అది ఒక పొల్యూషన్ అను, ఆ మోత సౌండ్లు మీకు నచ్చక చాలా ఇరిటేట్ అవుతూ మీరు ఉండొచ్చు. కానీ అదే దాన్ని ఇంకొకళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అంటే మీకు ఇష్టమైనది ఏదో వారిలో ఉండే ఉంటుంది, ఆ వేడుకను సంతోషాన్ని మీరు కూడా పంచుకొని కోపాన్ని వదిలేయండి. ఎంత ఆనందంగా వదిలేస్తున్నారో, పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుతున్నారో చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా లేక నియంత్రించడానికి ప్రయత్నించినా, ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, బెదిరించినా నియంత్రించడానికి ప్రయత్నించినా, వారు ఒక అంగుళం పొడవు మాత్రమే ఉన్నట్లు ఉంచుకోండి. ఒక అంగుళం పొడవు ఉన్నట్లు ఉంచుకోండి. ఎవరైనా మీలో కోపంగా, ఎవరైనా మీతో కోపంగా ఉన్నా లేక పోట్లాడినా, వారు అదుపు తప్పి ప్రవర్తించే చిన్నపిల్లల్లాగా చూడండి. ఎవరైనా మీతో పోట్లాడుతుంటే వాళ్ళని అదుపు తప్పి ప్రవర్తించే చిన్నపిల్లల్లాగా చూడండి. ఇప్పుడు పిల్లలు చూడండి, మీ చిన్న చిన్న పిల్లలు మీ దగ్గరికి వచ్చి మీ ఆ పిల్లలు పోట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని. వాడు ఉంటాడు చిన్నగా, ఒక రెండు అడుగులు ఉంటాడు, వాడు వచ్చి పోట్లాడుతూ ఉంటాడు. మీకు ఏమనిపిస్తుంది? వాడు చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాడు నువ్వు కొడతానంటాడు, అదంటాడు నేను కొట్టేస్తాను అంటాడు. ఉండదు పిల్లలు, మీరేం చేస్తారు? వాడు చూసి నవ్వుకుంటా ఉంటారు. ఆ విధంగా వాళ్ళని చూడండి, అదుపు తప్పి ప్రవర్తించే చిన్నపిల్లలాగా చూడండి. ఎందుకంటే ఎందుకు అంటే ఈ స్థితిలో వారు అత్యున్నతమైన పూర్ణాత్మ అనుభవాన్ని పొందకుండా అత్యల్పమైన ఆత్మ అనుభవాన్ని చూపిస్తుందని అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ స్థితిలో ఎట్లా ఉన్నారు? అత్యున్నతమైన పూర్ణాత్మ అనుభవాన్ని పొందకుండా అత్యల్పమైన ఆత్మ అనుభవాన్ని పొందుతున్నారు అని అర్థం చేసుకోండి. ఆ స్థితిలో ఉన్నారు, చాలా లోయర్ ఎనర్జీలో, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారనే దాన్ని అర్థం చేసుకోండి. అదే మనిషి అత్యున్నతమైనటువంటి పూర్ణాత్మ స్థితిలో ఉన్నప్పుడు తను మీతో చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే మీకు కూడా మీరు గమనించుకోండి, కొన్ని విషయాలు మీరు మంచి ఎనర్జీస్తో ఉన్నప్పుడు ఒకటి జరిగింది అనుకోండి, మీ ఇంట్లో ఒక గ్లాస్ పగిలిపోయింది, అదే మంచి ఎనర్జీస్తో ఉన్నప్పుడు ఏమంటారు, గ్లాసేగా పగిలింది ఊడ్చి వచ్చిలే అంటారు. అదే మీకు ఇరిటేషన్ లో ఉన్నారు, చికాకుగా ఉన్నారు, అప్పుడేమవుతుంది, ఒక గ్లాస్ పగిలితే ఆ మీ పిల్లల్ని నాలుగు పీగుతారు, గ్లాస్ పగలబొట్టారని, లేదంటే చేతులు సరిగ్గా ఇవ్వ అంటారు, రకరకాలుగా తిడతారు పిల్లల్ని. అంటే
అత్యున్నతమైన ఎనర్జీస్ లో ఉన్నప్పుడేమో దాన్ని ఈజీగా తీసుకుంటారు, మీ ఎనర్జీస్ తక్కువ ఉన్నప్పుడేమవుతుంది దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళని తిట్టడం జరుగుతుంది. అదేవిధంగా అవతల మనుషులు కూడా మీతో ఎవరైతే పోట్లాడుతున్నారో బెదిరిస్తున్నారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి ఆ పూర్ణాత్మక స్థితిలో కాకుండా అత్యల్పమైనటువంటి ఆత్మలు వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోండి. ఎవరైనా మీరు కోరుకున్న విధంగా ప్రవర్తించకపోతే వారి మీద కోపం తెచ్చుకోకుండా ప్రేమను పంపుతూ వారిని అంగీకరించండి. ఇంతకు పూర్వం ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టిన పరిస్థితులను గుర్తు తెచ్చుకుని అభ్యాసం చేయండి. ఆ పరిస్థితికి ప్రేమతో సమాధానం ఇవ్వండి. మీరు ప్రేమైన వారితో లేక మీరు మీ ప్రేమైన వారితో పోట్లాడుతున్నట్లు ఊహించండి. అప్పుడు ఎవరితో మీరు ఇష్టమైన వారితో మీరు పోట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, పోట్లాడటం మూలంగా మీరు కూడా అతని స్థితికి దిగజారుతారు. ఆ పోట్లాడడం మూలంగా అతను ఏదైతే అసహనంతో కోపంతో ఉన్నాడో మీరు పోట్లాడినప్పుడు ఏమవుతుంది, మీరు కూడా ఆ స్థితికి దిగజారుతారు, అంటే ఆ ఎనర్జీలోకి మీరు దిగిపోతారు ఫ్రెండ్స్. అందుకని అప్పుడు ఏం చేయాలి మీరు, అందుకని మీ చుట్టూరా కాంతిని ఏర్పరచుకొని మీ శక్తిని అందంగా మలుచుకొని మీ హృదయాన్ని తెరిచి అతనిలోని పనికిరాని శక్తి మీ జీవితంలోకి రాకుండా తిరస్కరించండి. చుట్టూ కాంతిని ఏర్పరచుకొని మీ హృదయాన్ని తెరిచి అతనిలోని పనికిరాని శక్తి మీలోకి ప్రవహించకుండా తిరస్కరించండి. మీకు ఇష్టమైతే అతనిలో మీకు నచ్చిన ఎమోషన్స్ ని మీలోకి ప్రవహింపనీయచ్చు, లేనప్పుడు తిరస్కరించండి. మీరు అతనితో పోట్లాడుతున్నారు అంటే ఏమవుతుంది, అతనిలోని పనికిరాని శక్తి మీరు స్వీకరిస్తున్నారు. అతనితో మాట మాట గొడవ పడుతున్నారంటే అతను పరిహారం చేస్తే మీరు స్వీకరిస్తున్నారు. మీరు ప్రేమను పంపిస్తూ ఉంటే మీ చుట్టూలో ఉన్న శక్తిలో మార్పు వస్తుంది. ఇతరుల్లో ఉన్న నెగిటివిటీ కన్నా మీలో ఉన్న పాజిటివ్ ప్రేమతో కూడిన ఆలోచనల ప్రకంపన బాగుంటుంది. అవి ఏమాత్రము అడ్డు లేకుండా మీ ద్వారా ప్రయాణిస్తాయి. మీలో పారదర్శకత్వం పెరిగే కొద్దీ మీలో ఉన్న నిశ్శబ్దాన్ని శాంతిని ప్రతిఫలించేలా మీరు అటువంటి పరిస్థితులకే ఆకర్షించబడతారు. మీలో పారదర్శకత్వం పెరిగే కొలది మీలో నిశ్శబ్దాన్ని శాంతిని ప్రతిఫలించే పరిస్థితులు మీరు ఆకర్షిస్తారు. చాలా అరుదుగా మీరు నెగిటివ్ మనుషులను మీరు మిమ్మల్ని మీరు ఎదు ఆకర్షించడం జరుగుతుంది. చాలా అరుదుగా జరుగుతుంది. అక్కడ ఇతరులతో ప్రేమగా ఉంటూ దయతో ఉన్నట్లయితే వారి ఎమోషనల్ శక్తికి మీరు పారదర్శకంగా మారుతారు. ఇతరుల పట్ల మీరు ప్రేమతో దయతో ఉంటే వారి ఎమోషనల్ శక్తికి మీరు పారదర్శకంగా మారుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇతరుల శక్తికి ఎరుకతో ఉండగలగడం అనేది గొప్ప బహుమతి. వేరే వాళ్ళ శక్తికి ఎరుకలో ఉండగలగడం అనేది గొప్ప బహుమతి. మీలోని ఎరుక మీరు ఎప్పుడు పారదర్శకంగా ఉండాలనేది తెలుపుతుంది. మీలోని ఎరుక అంటే అవతల వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే ఎరుక మీకు ఉండాలి. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక క్షణం మీలోని శక్తిని గమనించి ఆ ప్రదేశంలో ఉన్న శక్తికి చూన్ అవ్వండి. ఒక ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఒక పెళ్లికి వెళ్ళారు అనుకుందాం, ఒక క్షణం ఆగి ఆ ఎంటర్ అయ్యేటప్పుడు మీలోని శక్తిని గమనించండి. అవి మీరు శక్తిని గమనించడం అంటే ఏంటి, మీరు ఆనందంగా ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అంటే మీలోని శక్తిని గమనించండి. తర్వాత ఏం చేయాలి, ఆ శక్తికి చూన్ అవ్వండి. ఆ శక్తికి చూన్ అవ్వండి అంటే వాళ్ళని ఆ ప్రదేశాన్ని ఆ మనుషులు యాక్సెప్ట్ చేయండి. ఓకే, చూనవ్వండి. తర్వాత మిమ్మల్ని సమతాస్థితిలో ఉంచగల శక్తి పైన దృష్టిని ఉంచండి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, వెనక్కెళ్ళేటప్పుడు ఇంతకుముందు మీలో ఉన్న శక్తికి ఇప్పుడు మీలో ఉన్న శక్తికి తేడా ఉందేమో గమనించండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు, ఇంతకుముందు మీరు లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా ఉన్నారు, తేడా ఉంటే మీకేమి మార్పులు కావాలనుకున్నారో వాటిని మాత్రమే అంగీకరించండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక పెళ్లికి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు. ఓకే, వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటారు, మీరు చాలా హుషారుగా చాలా ఆనందంగా యాక్టివ్గా మీరు వెళ్తారు. మీరు ఓకే, మీరు ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ గమనించండి ఎట్లా ఉంటారు మీరు. ఒక ఇరిటేషను, ఒక చికాకు, ఒక కోపం, ఇవన్నీ రావచ్చు మీకు. ఎందుకు వస్తున్నాయి, ఒక ఆనందంగా ఉన్న ప్రదేశంలోకి మీరు వెళ్ళి అక్కడ ఆనందాన్ని కాకుండా వెనక్కి వచ్చేటప్పుడు మీరు ఒక కోపాన్ని, ఒక ఇరిటేషన్ని, చికాకుని ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే అక్కడ కొంతమందిని చూస్తున్నారు. వాళ్ళకున్న బట్టలు మన దగ్గర లేవనో, వాళ్ళ దగ్గర నగలు మన దగ్గర లేదనో, వాళ్ళు మనం గౌరవించలేదనో, అవమానించారనో, రకరకాల అభిప్రాయాలన్నీ మీరు మోసుకొచ్చేసుకున్నారు. అంటే అటువంటి ఎనర్జీస్ అన్ని తెచ్చుకుని ఏమవుతుంది, ఆనందంగా వెళ్ళిన ఫంక్షన్ నుంచి ఒక విచారంతో, ఒక కోపంతో, ఒక బాధతో కొంతమంది వెనక్కి వస్తున్నారు. అది మీరు గమనించుకోవాలి. వెనక బయటకు వచ్చేటప్పుడు గమనించుకుని వాటిని రిజెక్ట్ చేసేయండి, వదిలేసేయండి.
మీలో చాలా మంది స్పృహ లేకుండా ఇతరుల శక్తికి సమానం అవుతూ ఉంటారు. మనలో చాలా మంది స్పృహ లేకుండా ఇతరుల శక్తికి సమానం అవుతూ ఉంటారు. బహుశా మీరు ఇతరుల ఫీలింగ్స్ కి చాలా సున్నితంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇతరులను కలిసినప్పుడు వారి శక్తితో మీ శక్తికి సమానం అవటాన్ని గమనించండి. మీరు వేరే వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ శక్తితో మీ శక్తిని సమానం అవటాన్ని గమనించండి. మరి ఎట్లా గమనించాలండి? ఈ కింద ప్రశ్నలు వేసుకోండి. మీరు ఈ ప్రశ్నలు గమనిస్తే మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు తెలుసుకుంటారు. ఇతరులు తొందరగా మాట్లాడుతుంటే నీ శ్వాస వేగం పెరిగిందా? మీరు వేరే వాళ్ళు కలిసినప్పుడు ఎట్లా చూసుకోవాలి? వాళ్ళ శక్తి మీరు సమానం అవుతున్నారా అని. వాళ్ళు ఇతరులతో మాట్లాడుతుంటే మీ శ్వాస వేగం పెరిగిందా? మీరు కూడా వేగంగా మాట్లాడుతూ మొదలు పెట్టారా? అంటే అప్పుడు దాకా నిదానంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు, మీరు కూడా వేగంగా మాట్లాడుతూ మొదలు పెట్టారా? ఎవరైనా బాధపడుతుంటే అప్పుడు దాకా మీరు సంతోషంగా ఉన్నదాన్ని వదిలేసేసి, అక్కడ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నారు, అది వదిలేసి మీరు కూడా బాధపడుతూ మొదలు పెట్టారా? ఇతరులను కోపం వచ్చినప్పుడు మీకు కూడా కోపం వచ్చిందా? అప్పుడు దాకా కూల్ గా ఉన్నారు, అతను ఒక రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు, మీకు కూడా ఆవేశంగా మీరు కూడా మాట్లాడుతున్నారా? మీ శ్వాసను గమనించండి, వారి శ్వాసతో మ్యాచ్ అవుతుంది. అప్పుడు మీరు గమనించినట్టయితే వాళ్ళు ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నారో మీరు కూడా అదే రకంగా శ్వాస తీసుకుంటాం జరుగుతుంది. మీరు స్పృహ లేకుండా మీ శ్వాసను మ్యాచ్ చేయడం వలన మీరు కోరుకొని ఆలోచనలకు శక్తికి మీరు వేదికగా మారారు. అది ఎందుకు జరిగింది, ఇవన్నీ ఎందుకు జరిగింది అంటే మీకు స్పృహ లేకుండా వాళ్ళ శ్వాసతో మీ శ్వాసను మ్యాచ్ చేయడం జరిగింది. అప్పుడు మరి మీరు ఏం చేయాలి? నెమ్మదిగా శ్వాసించండి. నెమ్మదిగా అంటే మీ శ్వాసను మళ్ళీ కంట్రోల్లో తెచ్చేసుకోండి, నెమ్మదిగా శ్వాసించండి, ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతారు. ఇది చాలా మంచి టెక్నిక్ ఫ్రెండ్స్. ఇలా చేసినప్పుడు మీరు నిశ్శబ్దంగా లేక మౌనంగా కేంద్రీకృతమై ఉండగలుగుతారు. ఇతరులలో ఉన్నట్లు మీలో కూడా ఒకే రకమైన భావాలు, అలవాట్లు లేక ప్రవర్తన కొంచెమైనా సరే ఉంటేనే మీలో అటువంటి ఉపద్రవం సంభవిస్తుంది. మరి అటువంటి ఉపద్రవం ఎందుకు సంభవిస్తుంది, అటువంటి అవధంగా ఎందుకు వెళ్తున్నారంటే అటువంటి ఆలోచనలు, భావాలు, అలవాట్లు కొంచెం మీలో కూడా ఉన్నాయి. ఒకతను ఒక పార్టీ గురించి పెడతా ఉంటాడు చాలా ఆవేశంగా, మీకు కూడా ఆ భావన ఉంది లోపల, కొంచెం ఎక్కడో ఉంది ఆ పార్టీ గురించి. అందుకని మీరు కూడా అతనితో కలుస్తున్నారు. అక్కడ మీ జీవితంలో మీకు ఎదురయ్యే వారందరూ మీ అద్దం వెనకాల ఉండే పాత్రలని, మీలో కొంత భాగం అని మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఎదురయ్యే ప్రతి మనిషి కూడా మీలోని ఒక భాగం మీకు ఎదురుగా ఉందని దాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేని విధంగా వారు ప్రవర్తిస్తున్నారంటే మీలోని ఆ కొంత భాగాన్ని ప్రేమించడం తెలియదని తెలుసుకోవాలి. చూడండి, మీకు ఇష్టం లేని విధంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడంటే మీలోని ఆ భాగానికి ప్రేమించడం తెలియదని తెలుసుకోవాలి. ఇతరులను ప్రేమిస్తూ వారిలో ఉన్న ఆనందాన్ని గుర్తిస్తే వారి శక్తులకు మీరు పారదర్శకంగా అవుతారు. ఇతరులలో సమానమైన ఫీలింగ్స్ని కలిగిన మీలో ఉన్న భాగానికి కూడా ప్రేమను పంపండి. ఒక వ్యక్తి ఫ్రెండ్స్ మనం ఎటువంటి వాళ్ళము అనే దాన్ని మనం అంగీకరించలేము, గుర్తుంచుకోండి. మనలో ఉన్న నెగటివ్ని మనం అంగీకరించలేము, ఓకే, కానీ అవతల వాళ్ళలో ఉన్నదాన్ని మనం ఈజీగా ఇన్ఫ్లే చేయగలుగుతాం. సో మీరు వేరే వాళ్ళు మీకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అంటే ఆ మీలోనే భాగానికి ప్రేమ లేదని అర్థం చేసుకోండి. మీలో ఒక భాగం అవతల మనిషిలో ఉన్నాడు, ఆ మనిషి మీలోనే భాగం, ఆ భాగానికి ప్రేమ అందుతుంది లేదు, అందుకని మీకు ఆ మనిషి ఎదురుపడ్డాడు. ఎప్పుడైతే మీరు ఆ భాగానికి ప్రేమను అందిస్తారో, మీలో ఆ భాగానికి ప్రేమ అందిస్తారో, ఆటోమేటిక్ ఆ మనిషి మళ్ళీ మీకు ఎదురుపడ్డాడు. ఎదురుపడినా ఈ విషయాల గురించి అతను మాట్లాడాడు. సో ఎప్పుడైతే మీరు ప్రేమను అందిస్తారో మీ ప్రకంపన పెరుగుతుంది. ఇక మీ జీవితంలో అటువంటి వారు ఆకర్షించబడరు. ఇది కొంచెం ఇబ్బందిగా అర్థమవుతాను, కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎదుటి మనిషి మీలోని భాగమే. మీకు ఎదుటి మనిషి నచ్చుతులేదు అని మీకు అర్థమవుతుంది అంటే మీలోని ఆ కొంత భాగానికి ప్రేమను మీరు ఇవ్వడం లేదు. మీరు ఆ భాగానికి ప్రేమనివ్వండి, ఆ మీలోని ఆ కోణానికి ప్రేమనివ్వండి. సో అటువంటి మనుషులు మీకు ఎదురుపడరు. ప్రతిసారి మీ ఎమోషన్లో ఒకదానికి ప్రకంపనను పెంచండి, అప్పుడు మీరు వేరే వ్యక్తి నుండి తక్కువ ప్రకంపనతో ఎమోషన్ ని స్పృహ లేకుండా తీసుకోరు. ఒక ప్రకంపనను పెంచండి. మీరు సపోజ్ ఆనందంగా ఉన్నారనుకోండి, బాగా ఆనందంగా ఉన్నారు, అవతలడు వచ్చి మీకు బాధలు చెప్తా అంటే మీరు పోయే అవతల కంటారు కదా, ఇది పట్టించుకోరు. ఒక ప్రకంపనను మీరు పెంచినప్పుడు, ఒకదాని ప్రకంపన పెంచినప్పుడు, తక్కువ స్థాయిలో ఒక పాజిటివ్ ప్రకంపన పెంచినప్పుడు, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ప్రకంపన మీకు ప్లేస్ ఎవరు మీరు ఇక్కడ దానికి ప్లేస్ ఉండదు మీ దగ్గర.
మీరు ఇతరుల శక్తిని మీరు తీసుకున్నప్పుడు దాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఇతరుల శక్తిని మీరు తీసుకుంటున్నప్పుడు ఒకటేమో దానికి వాళ్ళతో మ్యాచ్ అవ్వకుండా చూసుకోమని చెప్పాడు, ఇంకోటి ఏం చెప్తున్నాడు ఆయన, ఇతరుల శక్తిని మీరు తీసుకుంటున్నప్పుడు దాన్ని గుర్తించడం మీరు నేర్చుకోవాలి. మీలో కొంతమంది ప్రకృతి సహజంగా వచ్చి హీలింగ్ శక్తి కలిగి ఉంటారు, మీరు మీకు తెలియకుండానే ఇతరుల ఉన్న శక్తిని తీసుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎదుగుతూ ఉండడం నేర్చుకోవాలి. మీలో కొంతమంది చూడండి, చాలా మంది మిమ్మల్ని అంటుంటారు, అక్క నీతో మాట్లాడుతుంటే నా బాధంతా పోయింది అక్క అంటారు, తర్వాత మీ తల్లే పోతున్నాడు వెళ్ళిన తర్వాత, అవునా కదా, నీతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంటారు. సో అంటే అప్పుడు దాకా ఆవిడ ఉన్న బాధంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, మీరు తీసుకున్నారు, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మీకు తల్లే పోస్తుంది, అదే చెప్తున్నారు అక్కడ. మీలో కొంతమంది ప్రకృతి సహజంగా వచ్చిన హీలింగ్ శక్తితో ఉంటారు, మీరు మీకు తెలియకుండా ఇతరుల ఉన్న శక్తిని తీసుకుంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మీలో మీరు ఎరుగుతుండో నేర్చుకోవాలి. మీరు ఇతరుల జీవితాలను, వారి సమస్యలను, బాధలను మీ బాధగా భావిస్తూ ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తారు. మీకు తెలియకుండానే అవతరాల బాధని మీరు వింటూ ఉంటారు, ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయాలంటే మీలో ఉన్న శక్తి తగ్గకుండా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇతరులకు సహాయం చేయకూడదని చెయ్యాలని దయతో కోరికతో వారిలో ఉన్న తక్కువ ప్రకంపన కలిగిన శక్తిని చూడలేకుండా మీరు తీసుకుంటున్నారు. ఇది చాలా మందిలో ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలని దయతో కోరికతో వారిలో తక్కువ ప్రకంపన కలిగిన శక్తిని చూడలేకుండా మీరు తీసుకుంటారు. బాధపడుతున్న వారి దగ్గర మీరు కూడా బాధపడుతూ ఉంటారు. వారు దూరం వెళ్ళినప్పుడు మంచి వారు వాళ్ళు మీ నుంచి వెళ్ళినప్పుడు చాలా మంచిగానే ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పొగిడి వెళ్తారు కదా, మీరు చాలా హ్యాపీగా వెళ్తారు కదా. వాళ్ళు మీలోకి తీసుకున్న బాధల్ని వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ అవి ఏమవుతుంది, అవి వాళ్ళన్నీ మీకు వస్తాయి. దాన్ని విడుదల చేయడం మీకు తెలవాలి. ఇతరుల శక్తిని మీలోకి తీసుకున్నప్పుడు గుర్తించి వాటిని విడుదల చేయగలగాలి. మీలో ఉన్న శక్తికి ఇతరుల శక్తికి తేడా ఉండదు, కానీ వేరే వాళ్ళ శక్తి మీలోకి ప్రవహించినప్పుడు మీలో ఉన్న ఫీలింగ్స్ ఎన్నో రెట్లు పెరుగుతాయి. మీకు కొంచెం బాధ ఉంటుంది మీ లోపల, కానీ బాధ ఏమవుతుంది, ఎన్నో రెట్లు పెరిగిపోతుంది ఆ బాధ. మీరు వేరే వారితో కొంత సమయం గడిపిన తర్వాత విచారంగా, కోపంగా, లేక ఏదైనా బలమైన ఫీలింగ్స్ తో ఉంటారు. ఆ మనిషి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా బాగానే ఉంటారు. ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక బలమైన ఫీలింగ్ తో, కోపంగా కానీ, విచారంగా కానీ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినాయి మీకు, అప్పుడు దాకా లేవు అవి, కొంచెం ఉందా మీకు, కానీ చాలా రెట్లు పెరిగిపోయింది అక్కడ. మీరు కాని శక్తిని విడుదల చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అది మీరు కాదు ఆ శక్తి, అది వేరే వాళ్ళది. దాన్ని విడుదల చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని మార్గాల ద్వారా మీలోకి ప్రవేశించిన శక్తిని విడుదల చేసుకోవచ్చు. భౌతికంగా మీరు ఇతరుల శక్తిని మీ నుండి లోతైన శ్వాసలు తీసుకోవడం ద్వారా, బాగా లోతైన శ్వాసలు తీసుకోవడం ద్వారా మీరు రిలీజ్ చేయొచ్చు. మీకు అర్థమైన తర్వాత యోగా, ఎక్సర్సైజెస్, శరీరానికి పని కల్పించడం ద్వారా, మీకు బాగా కోపంగా ఉన్నారు, మీ తోటలోకి వెళ్ళి బాగా పార తీసుకుని మంచి వర్క్ చేశారనుకోండి, అదనంగా అది రిలీజ్ అయిపోతుంది. మరి లేదా ధ్యానం చేయడం ద్వారా, సో దాన్ని మీరు విడుదల చేయొచ్చు. మీలో కొంతమంది ఇతరుల ద్వారా గ్రహించిన శక్తిని కోపం తెచ్చుకోవడం ద్వారా కానీ, ఏడవడం ద్వారా కానీ, నవ్వటం ద్వారా కానీ విడుదల చేస్తారు. మీ ప్రకంపన పెరిగే కొలది ఇతరుల ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ప్రకంపన పెరిగినప్పుడు మీలో ఉన్న శక్తి రూపాలను మీ కానిగా గుర్తించి మానసిక సంకల్పం ద్వారా విడుదల చేస్తారు. మీ ప్రకంపన పెరిగింది అనుకోండి, ఇంకా బాగా మీరు హైయర్ స్కిల్ మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇతరుల ఫీలింగ్స్ మీరు గమనించి, ఓకే మీకు అర్థమైంది, ఓకే నేను ఇప్పుడు దాకా బాగానే ఉన్నా కదా, ఈవిడ వచ్చి వెళ్ళిన తర్వాత నేను నా కోపం పెరిగిందా, ఓకే నాలో ఒక బాధ పెరిగిందా, అంటే ఇది నాది కాదు అని గుర్తించి ఏం చేస్తారు, ఒక మానసిక సంకల్పం ద్వారా కూడా మీరు విడుదల చేయడం జరుగుతుంది. ఉన్నత స్థితికి వెళ్లే కొలది మీరు శక్తికి పారదర్శకంగా ఉండే కన్నా దాని రూపాన్ని మార్చగలుగుతారు. ఇంకా మించి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దాకా ఏం చేశారు, ఎట్లా పారదర్శకంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, ఇంకా మీరు ఉన్నత స్థితికి వెళ్లే కొలది మీరు శక్తికి పారదర్శకంగా ఉండడానికన్నా దాని రూపాన్ని మార్చుతారు. దీనికి సంబంధించి ఉన్నత స్థితిలో పరిణితి సాధించినప్పుడు మీరు ఇతరుల్లోని అసమాన స్థితుల్లో ఉన్న శక్తులు, అంటే సరికాని స్థితిలో ఉన్న శక్తులను తెలిసి తీసుకొని వాటి శక్తిని రూపం మార్చి విడుదల చేస్తారు. ఇప్పుడు మీరు ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళలో సరికాని శక్తి అని మీకు తెలుసు, కానీ తెలిసి తీసుకొని దాన్ని రూపాంతరం చెందించి మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన గొప్ప గురువులందరూ కూడా ఇతరుల్లోని నెగిటివిటీని తీసుకుని ఉన్నత పునఃపుణ్యం గల పాజిటివ్ శక్తిగా మార్చి తిరిగి మీలోనికి ప్రేమతో పంపిస్తారు. చూడండి, మీరు పత్రికల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ పత్రికల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక పత్రికా ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఒక విచారంగాను ఏదో ఒక బాధతోనూ మీరు వెళ్తారు. ఆ ప్రోగ్రామ్ అవుతుంది, ప్రోగ్రామ్ అయిపోయి వెనక్కి వచ్చేటప్పుడు మీరు ఎంతో యాక్టివ్గా, ఎంతో హుషారుగా, బలంగా, ఆనందంగా వస్తారు మీరు. అంటే అక్కడ ఏం జరిగింది, అక్కడ
అంటే అక్కడ మీ మీ మీలో ఉన్నటువంటి ఆ తక్కువ స్థాయి శక్తిని అక్కడ సార్ అక్కడ రిసీవ్ చేసుకుని దాన్ని రూపాంతరం చెందించి మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. మీలో మళ్ళీ మీకు వెనక్కి పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ సార్ కి ఆ బాడీ పెయిన్స్ రావడం, తర్వాత మీరు ఆ ప్రోగ్రామ్ అవ్వగానే సార్ దాన్ని ఒక మసాజ్ చేపించుకోవడం ద్వారా దాన్ని కొంత మార్చేయడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సార్ మళ్ళీ ఫ్రెష్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక 1 అవర్ గ్యాప్ లో మళ్ళీ ఆ శక్తిని అయినా మళ్ళీ మార్చడం జరుగుతుంది ఫ్రెండ్. చూడండి, మీకు తెలిసిన గొప్ప గురువులందరూ కూడా ఇతరులని ఎగిటివిటీని తీసుకుని ఉన్నత పునఃపుణ్యం గల పాజిటివ్ శక్తిగా మార్చి తిరిగి మీలోనికి ప్రేమగా పంపిస్తారు. ఇది చెయ్యాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. అప్పటి వరకు మీరు శక్తిని మార్చే ప్రయత్నించే కన్నా శక్తికి పారదర్శకంగా ఉండడం ప్రయత్నించండి. దానికి కావాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. మళ్ళీ సార్ 1 అవర్లో మళ్ళీ ఫ్రెష్ గా వేరే ప్రోగ్రామ్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. మీరు ఆనందంగానే వస్తారు అక్కడ. దానికి ఎంతో నైపుణ్యం కావాలి శక్తిని రూపాంతరం చెందించడానికి. మీలో చాలా మంది పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు. అంటే మీరు అప్పుడు దాకా మీరు ఆ టెక్నాలజీ మీకు తెలిసేంత వరకు, అది టెక్నాలజీ తెలిసేంత వరకు మీరు పారదర్శకంగా ఉండండి. మీలో చాలా మంది పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు. అటువంటి వారి చుట్టూ చాలా మంది యొక్క శక్తి క్షేత్రాలు ఉంటాయి. అంటే మన సిటీస్ లో ఉన్నప్పుడు, పల్లెటూరులో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు, పల్లెటూరులు 200-300 మంది. అది సిటీస్ లో ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఉంటున్నారు. అంటే మన చుట్టూతో కూడా ప్రతి ఒక్కరి శక్తి క్షేత్రం మనలో ఫామ్ అయి ఉంటుంది. అటువంటి వారి చుట్టూ చాలా మంది యొక్క శక్తి క్షేత్రాలు ఉంటాయి. ఇది మిమ్మల్ని ప్రభావితం చేసేంత ఉధృతమైన ఎమోషనల్ శక్తిని సృష్టిస్తుంది. ఆ శక్తి క్షేత్రం మన ప్రభావితం చేసేంత ఉధృతమైన శక్తి క్షేత్రం సృష్టిస్తుంది. ఈ ఎమోషనల్ శక్తులన్నీ సుడిగాల్లా తిరుగుతూ అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎమోషనల్ శక్తులతో కలిసి ఒక సామూహిక శక్తిగా తయారవుతుంది. దాన్ని మీ భౌతిక పరిధిలో కదిలే ఉధృతమైన సుడిగాలుగా మీరు పోల్చవచ్చు. ఒక సుడిగాలు ఎట్టయితే మీకు భౌతికంగా కనబడుతుందో అటువంటి విధంగా ఆ ఎమోషనల్ శక్తి అంతా కూడా ఒక సామూహిక శక్తిగా తయారవుతుంది. అది మీకు కంటికి కనిపించదు, కానీ మీరు దాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు మౌనంగా పారదర్శకంగా ఉన్నప్పుడు మీరు ఈ శక్తులలో ఉన్నా కూడా మీరు తక్కువగా ప్రభావితం చెందుతారు. నేను 86 ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, సంపాదించాలి, అది ఈ టైప్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ అనేది బాగా ఉండేది అనమాట. తర్వాత నేను కొన్ని రోజులు మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను. ఒక 10 ఇయర్స్ ఇట్లా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు అట్లా బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది, అప్పుడు ఇక అది లేదనమాట. ఇక అప్పుడు అంటే ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకునే స్థితికి మళ్ళీ రావడం జరిగింది ఫ్రెండ్. అట్లాగే ఎన్నో రకాల ఎమోషనల్ శక్తులు మన మీద ప్రభావితం చూపిస్తాయి. కానీ మీరు మౌనంగా పారదర్శకంగా ఉన్నప్పుడు మీరు ఈ శక్తులలో ఉన్నా కూడా మీరు తక్కువ ప్రభావితం చెందుతారు. మిమ్మల్ని శక్తులు ప్రభావితం చేయకుండా ఉండాలంటే మీరు మీ ఆలోచనలను ఎమోషనల్ను గమనించుకుంటూ ఉండాలి, ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పెద్ద పెద్ద సమూహాల ఎమోషనల్ శక్తులు ఇతర తలాలలో ఒక రకమైన వాతావరణం సృష్టిస్తాయి. ఈ ఎమోషనల్ శక్తులు, పెద్ద పెద్ద సమూహాల ఎమోషనల్ శక్తులు ఇతర తలాల్లో వేరే డైమెన్షన్స్ లో ఒక రకమైనటువంటి వాతావరణం సృష్టిస్తాయి. కొన్నిసార్లు మీరు ధ్యానం చేయడానికి, ఛానలింగ్ చేయడానికి, సృజనాత్మకంగా ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కొన్నిసార్లు మీరు ధ్యానం చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటారు, మీకు ఇబ్బందిగా ఉంటుంది, మీకు చాలా ధ్యానం కుదరదు. మీరు ఉన్నత స్థితికి వెళ్లకుండా సూక్ష్మంలో ఒక తుఫానులు అడ్డుకుంటూ ఉంటాయి. మీ విశ్వానికి కొంచెం పైగా ఈ సూక్ష్మంలో ఒక పరిధి కొంచెం తేడాగా ఉన్న పునఃపుణ్యంతో ఉంటుంది. ఇది ఎమోషనల్ శక్తి ఉంటుంది. దీనిలో చాలా తలాలు ఉన్నాయి. దీనిలో కింద సమతలంలో నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, పై సమతలంలో బ్రహ్మానందము పరమానందము సంబంధించిన ఎమోషన్స్ ఉంటాయి. దీన్ని కొంచెం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మురికి వాడలో ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ అని తీసుకుందాం. అంటే అటువంటి స్లమ్ ఏరియాలో ఉన్న బిల్డింగ్ అని తీసుకుందాం, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ తీసుకుందాం. కింద ఆ బిల్డింగ్ అడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కింద అంతా కూడా చాలా చెత్త చెదారం, ఏయో జీవాలు తిరుగుతూ ఉంటాయి, అంతగా వాసన, డ్రైనేజీ చాలా గందరగోళంగా ఉంటుంది. తర్వాత నిదానంగా మీరు 1st అంతస్తులోకి వెళ్తారు. 1st అంతస్తులోకి వెళ్ళినప్పుడు ఈ కింద మీద కొంచెం బెటర్గా ఉంటుంది ఆ 1st అంతస్తులు. అక్కడ కూడా పాస్ సామాన్లు అయ్యని ఇవని ఉంటాయి. ఇంకా 2nd 2nd అంతస్తులోకి వెళ్తారు. 1st అంతస్తు మీద 2nd అంతస్తు కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు పై పై అంతస్తులోకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఒక నీట్నెస్ అనేది అక్కడ కనబడుతుంది. ఆ వాసనలు రావు, అక్కడ పై అంతస్తులోకి వెళ్ళేవాడికి ఆ స్మెల్స్ రావు. ఒక నీట్ గా ఒక ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కింద అంతస్తులో చాలా గందరగోళంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ ఎమోషనల్ ఈ మన ఈ సూక్ష్మలో ఒక పరిధులు ఎట్లా ఉంటాయంటే కింద చాలా ఎమోషనల్ గా నెగిటివ్ ఎనర్జీస్ తో కూడి ఉంటాయి, పై సూక్ష్మ లోకాలేమో పరమానందం బ్రహ్మానందంతో ఉంటాయి. అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఈ కింద నుంచి పైకి వెళ్తా ఉంటారు. మీరు కింద నుంచి
పైకి పెడతా ఉంటారు. మీ ఫ్రీక్వెన్సీస్ మారే కొలది ఏమవుతుంది, ఆ సూక్ష్మలోకం 1, 2, 3, 5 అట్లా ఉందనుకోండి సపోజ్, ఈ 1 నుంచి 10 అంత పైకి వెళ్ళేవాడికి ఏమవుతుంది, పైన ప్రమాణంలో ఉంటుంది, కానీ కింద 1, 2, 3 ఇట్లా ఏమవుతుంది, అంత ఒక గందరగోళం, ఒక ఎమోషనల్ ఎనర్జీ ఉంటుంది. అంటే మీ ధ్యానం కుదరదు. కానీ మీరు ఎప్పుడైతే ధ్యానాన్ని వదలకుండా కూర్చుంటారో, ధ్యానాన్ని వదలకుండా కూర్చుంటారో, కాసేపటికి ఒక 1.5 గంట, 1 అరగంట అయ్యేపాటికల్లా నిదానంగా ఈ ఫ్రీక్వెన్సీ దాటాలంటే ఆ ఓర్పు అనేది అక్కడ ఉండాలి మీకు, అది దాటేంత వరకు. తర్వాత ఇక ఇక కంప్లీట్ గా ఒక స్టిల్ గా కూర్చోగలుగుతారు, ఒక హ్యాపీనెస్, ఒక శూన్యం, ఆ స్థితి మీరు పొందుతారు పై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళేటప్పుడు. కానీ కానీ కింద దాటాలి కదా, ఆ దాటేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలరు కదా ఫ్రెండ్స్. ఈ కింద వాటిలో సూక్ష్మలోక తుఫాన్లు అంటే ఎమోషనల్ శక్తులు మీకు అడ్డుపడతా ఉంటాయి. ఇది ఈ విషయాన్ని ధ్యానం చేసేవాళ్ళు మీరు గమనించుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఓర్పుగా అరగంట అట్లా ఓర్పు కూర్చున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మీరు దాటి పై ఫ్రీక్వెన్సీ వెళ్ళినప్పుడు చాలా ఆనందాన్ని మీరు పొందడం జరుగుతుంది. మీరు ఉత్సాహంగా సంతోషంతో ఉన్నప్పుడు సూక్ష్మ తలం యొక్క ఉన్నత స్థితులను ప్రకంపన చెందుతారు. ఎప్పుడైతే మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారో సూక్ష్మ తలం యొక్క ఉన్నత స్థితులకు ప్రకంపన చెందుతారు. ఈ ప్రకంపనలో మీరు ఈ ఈ ప్రకంపనలో మీలో ఉన్న తక్కువ స్థాయి ఎమోషన్స్ కూడా వదిలించుకుంటారు. ఎప్పుడైతే ఆనందంగా ఉత్సాహంగా ఉంటారో సంతోషంగా ఉంటారో తక్కువ స్థాయి ప్రకంపన మీరు వదిలించుకుంటారు. మీరు నెగటివ్ ఎమోషన్స్ తో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి నిమిషము మౌనంగా ప్రశాంతంగా ఉంటే మీ ప్రకంపన పెరిగి మీలో ఉన్న తక్కువ స్థాయి ఎమోషన్స్ ని విడుదల చేయగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ధ్యానం చేయడం కుదరలేదో, నాకు ధ్యానం కుదురుతుంది అనుకుంటున్నారో, ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి, ప్రతి నిమిషము మౌనంగా ప్రశాంతంగా ఉంటే మీరు మీ ప్రకంపన పెరిగి మీలో ఉన్న తక్కువ స్థాయి ఎమోషన్స్ ని మీరు విడుదల చేయగలుగుతారు. ఎల్లప్పుడూ మీరు కోరుకున్న విధంగా ఉండవచ్చు. ఏమి జరుగుతున్నా ఏమి జరుగుతున్నా మీ చుట్టూరా ఎవరు ఉన్నా మీరు మాత్రం ప్రశాంతంగా మౌనంగా కేంద్రీకృతమై సమతా స్థితిలో ఉండవచ్చు. చూడండి, ఏమి జరుగుతున్నా మీ చుట్టూరా ఎవరు ఉన్నా మీరు మాత్రం ప్రశాంతంగా మౌనంగా కేంద్రీకృతమై సమతా స్థితిలో ఉండవచ్చు. మీరు పారదర్శకంగా ఉండడం నేర్చుకునే కొలది మీలోని సున్నితత్వం, ఇంద్రియ జ్ఞానం పెరుగుతాయి. ఉన్నత స్థితిలో ఉండి స్థితిని, శక్తిని గుర్తించగలుగుతారు. మీ ఇంద్రియ జ్ఞానం మీకు, ఇంద్రియ జ్ఞానం మీకు ఒక బహుమతి, ఇంద్రియ జ్ఞానము మీకు ఒక బహుమతి. మీకు మీ శరీరానికి అన్ని తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, ఎటువంటి ఎనర్జీలోకి వెళ్ళినా, మీకు ఏ బిజినెస్ అవసరం లేదు, కానీ ఒక ప్రదేశంలోకి వెళ్ళగానే మీరు సెన్స్ చేయగలుగుతారు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని. మీకు ఇంద్రియ జ్ఞానమే మీకు ఇవ్వబడిన గొప్ప బహుమతి అది. దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు, ఎంతవరకు మన ఇంద్రియ జ్ఞానాన్ని వదిలేసేసి మీ బాడీ చెప్తూ ఉంటుంది, మీ ముక్కులు చెబుతూ ఉంటాయి, మీ చెవులు చెబుతూ ఉంటాయి, మొత్తం అన్ని మీకు చెబుతూ ఉంటాయి అక్కడ ఎటువంటి ఎనర్జీ ఉందని. మీ దీనివల్ల మీరు మీ చుట్టూరా జరిగే విషయాలను చాలా ఖచ్చితంగా పసిగడతారు. మీరు అక్కడ ఉన్న పరిస్థితులను, అవకాశాలను బట్టి గొప్ప ఎరుకతో ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయించుకుని ముందుకు కదులుతారు. మీరు మౌనంగా ప్రశాంతంగా ఉంటే అదే ఇతరులకు గొప్ప బహుమతి. మీరు మౌనంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అటువంటి వైబ్రేషన్స్ మీరు రిలీజ్ చేస్తూ ఉంటారు, అది వేరే వాళ్ళు కూడా అది ఫీల్ అవుతారు, అది వాళ్ళ గొప్ప బహుమతి ఫ్రెండ్స్. అంటేనే మీరు చెప్తూ ఉంటారు, మీరు మీరు కొన్ని ప్లేసులకు వెళ్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది మనుషులు. అంటే వాళ్ళు మీ ప్రెజెన్స్ ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. దీని మూలంగా వారి ఎరుక కూడా ఉన్నత చైతన్యానికి మారుతుంది. ఇది ఫ్రెండ్స్ పారదర్శక గురించి. మీరు మీకు ఉన్న డౌట్స్ ని చాట్ చేయండి. యూట్యూబ్ లో ఎవరన్నా అడగలిగితే కనుక యూట్యూబ్ లో క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి, అవి తొందరగా మనం ఆన్సర్స్ చేయొచ్చు. ఓపెన్ చేసి స్పీకర్ ఓపెన్ చేయడానికని ఇది తొందరగా అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద ఇప్పుడు చెప్పుకున్న సబ్జెక్ట్ మీద మీరు అడగాలి ఏమన్నా అడిగితే కనుక. ఓపెన్ చేయమంటారు సార్? హ్యాండ్ రైజ్ చేసుకోండి. చేయండి ముందు ఒకటి. నేను మిగిలిన ఎక్కువ మిగిలిన వాళ్ళు చాట్ చేయండి, చాట్ లో పెట్టండి మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే. ఉషాదేవి గారు ఎక్కువ మందికి ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ సంబంధించి అడగాలి ఎవరైనా. వీడియో ఆఫ్ ఆన్ చేసుకోవాలి. ఉషాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోలేదు మీరు. సార్ నేను బెంగళూరు నుంచి మాట్లాడుతా ఉన్నాను సార్. సార్ కొన్ని నెగటివ్ శక్తులు అని చెప్తారు కదా సార్, హలో చెప్పండి వినపడుస్తుందా సార్? సార్ కొన్ని నెగటివ్ శక్తులు ఏం సార్?
సార్ కొన్ని నెగటివ్ నెగటివ్ శక్తులు అని చెప్తారు కదా సార్, నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యిండాయి. ఒకరోజు అవుట్ల నుంచి వచ్చేటప్పుడు నాకు ఉండిట్టున్నట్లు ఒక స్తంభనం అయిపోయింది సార్, ఫుల్ ఉండే జాగాలన్నీ ఫుల్ స్టాప్ అయిపోయింది. అప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ అంటే నాకు అనిపించింది ఏదో ఒక దుష్టశక్తి నా ముందుంది అని అనిపించింది. అప్పుడు నేనేమన్నాను, నాతి నా తోడు ఉండే వాళ్ళకి ఏమి కాకూడదు, నేను ఇంటికి పోయి నుంచి ఏదో ఒకటి ఏమైతుందో కానీ అనేసి అప్పుడు చెప్పాను. ఇంటికి పోయి కొంతసేపు పైనుంచి నన్ను ఎత్తిన ఏదో ఒక ఒక ఐటమ్ ఏదో పడింది సార్. అప్పుడు ఒక 2-3 మినిట్స్ నాకు ప్రజ్ఞ లేకుండా పోయింది. ఇట్లా మనము నెగటివ్ శక్తులు వచ్చినప్పుడు మనము ఏ రకంగా మనము దాన్ని ఆపగలగ సార్? మేడం ఫస్ట్ ముందు మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకో, ముందు మీలో భయం, భయం వల్ల లేని ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంటుంది, పాజిటివ్ కనబడుతుంది. ఫస్ట్ మీలో భయాన్ని వదిలి చేయాల్సింది, అది మనం చేయాల్సింది ఏంటంటే ముందు భయాన్ని వదిలిపెట్టండి. మూలాధార చక్రం మీద మెడిటేషన్స్ చేయండి, ఆస్ట్రేలియా చేయండి. ఓకే, దానికి థాట్స్ ఏమి ఇవ్వచ్చు సార్? మనము ఏమి థాట్, ముందు మీ భయాన్ని రిలీజ్ చేయండి మేడం. ముందు మీలో భయం ఉంది, దాన్ని వదిలించుకోండి ఫస్ట్, అన్ని మీకు అర్థమవుతుంది. తర్వాత దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు సార్. ఇంకో ఇన్సిడెంట్ సార్, పిల్లోళ్ళు పండుకున్నప్పుడు నాకు కళ్ళలో బాంబు బ్లాస్ట్ అయినట్లు అనిపించింది సార్. అప్పుడు నేను లేచి చూసినప్పుడు ఏమీ లేదు. సరే పండుకొని ఒక హాఫ్ అన్ అవర్ కి నాకు మొబైల్ ఛార్జింగ్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది సార్. అప్పుడు బుక్స్ కానీ సరౌండింగ్స్ లో ఉండే ఐటమ్స్ అన్ని కాలిపోయింది సార్. కానీ మా పిల్లోడి పైన మా పైన అంతా దుప్పట ఉండిన దానికి ఏమీ జరగలేదు సార్. ఇట్లా ఇన్సిడెంట్ ని మనము ఏం చెప్పొచ్చు సార్? ఇది ఏం లేదు మేడం, నేను చెప్పాను కదా ముందు మీ భయాన్ని వదిలిపెట్టండి అని. ముందు దాని మీద ఫోకస్ చేయండి, మీలో ఉన్న భయాన్ని ఎట్లా వదిలించుకోవాలని ఫోకస్ చేయండి. నెక్స్ట్ వేరే వాళ్ళని అడగండి. ఓకే సార్. జనార్దన్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ కాంతిని మనం పంపితే సార్ కొద్దిపోయే ఎదుటి వాళ్ళు మన వాళ్ళకి కానీ జబ్బు అయినప్పుడు ఇంకేదైనా సమస్య ఉన్నప్పుడు పంపితే అది వాళ్ళకు పంపితే మనకేమైనా ఇబ్బంది కానీ కొంచెం నష్టం కానీ కష్టం కానీ ఉంటుందా సార్? కాంతిని పంపించడం వల్ల నష్టమే ఉండదు సార్. కాంతిని పంపించండి మీ ద్వారా పంపించినప్పుడు వచ్చిన నష్టమే ఉంటుంది, ఏమి ఉండదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి పంపించండి. వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి అనే థాట్తో పెట్టండి. అలా ఇప్పుడు వాళ్ళకి వచ్చే జబ్బులు కూడా ఏమైనా సార్? వాళ్ళకు ఒక రకం జబ్బు వస్తే పంపించా నయమైంది, బాగున్నారు. ఓకే సార్, ఇంకొకటి సార్ అడుగుతా సార్. ఆకాశ బుక్ అనేది సార్ మీరు సేత్ క్లాస్ లో చెప్తారు కదా సార్, నాకు అది పండుగనే ప్రతి వారం పండుగ నాకు అది ఆ గంట గంట మంచిగా చాలా అనిపిస్తే. ఆకాశ బుక్స్ అని 7 టెంపుల్స్ హీలింగ్ అప్పుడు చెప్పారు మీరు. ఓకే, అది బ్లూ ప్రింట్ చూసుకున్నా. అంత ముందు సార్ నాకు ఒక 1.5 ఇయర్ బ్యాక్ సార్. మీ క్వశ్చన్ ఏంటి అడగాలి మీరు? ఇది క్వశ్చన్ సెషన్, మీకు ఇచ్చేది ఓన్లీ 5 మినిట్స్ టైం ఇస్తాను నేను. సార్ ఎన్ని క్వశ్చన్ అడితే అన్ని క్వశ్చన్ అడగండి. సరే సార్, అది ఆకాశ బుక్ 1 ఇయర్ బ్యాక్ సార్. నాలో నుంచి బయటకు వచ్చింది సార్. నాకు ఒక 2 మీటర్ దూరాన ఉంది మన గోల్డెన్ బుక్ లాగా, అన్ని దాని రైటింగ్ ఉంది, అన్ని కోడ్స్ ఉన్నాయి, అవి నాకు అర్థం కాదు. తర్వాత అది అప్పుడు బంగారు రంగులో మెరిసింది. సేత్ క్లాస్ లో మీ బ్లూ ప్రింట్ చూసుకోమన్నప్పుడు అది కొంచెం ఎలిసినట్టు వైట్ గా అయింది. మళ్ళీ ఒక 3 మంత్స్ బ్యాక్ సార్ అదే బుక్, ఇక అది మొత్తం మాడిపోయింటే సార్. నాకు అనిపించింది అంటే ధ్యానం తోటి అది ధ్యానానికి తోటి దగ్ధం అయిపోయింది, కర్మలే అనుకున్నాను నేను. మళ్ళీ మొన్న క్లాస్ అయినప్పుడు సార్ నాకు ఆకాశం అనే బుక్ ఆడికి పోయినప్పుడు అంతవరకు అన్నిట్లనే అన్ని అవ్వబట్టి అన్ని చూశాను తాడే తోటి. అక్కడ దాకా పోయినాగా నాకు ఆ లోపల పోవడంగా నాకు ఆ బుక్ అనేది ఏమి లేకుండా ఉన్నది. బుక్ అనేది 2 సార్లు ప్రయోగం చేసిన ఏమి బుక్ ఉన్నట్టు లేదు నాకు. అంటే సార్ అది మళ్ళా నాకు మరో జన్మను లేదు, ఇదే లాస్ట్ జన్మ వచ్చింది ఎన్నో సార్. ఓకే ఓకే ఓకే, కొత్త బుక్ పెట్టుకుని రాసుకోండి సార్. ఓకే ఓకే సార్, అంటే రాసుకో రాసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చార్ట్ లో ఉన్న క్వశ్చన్స్ ఏమైనా అడగండి, లేదంటే కాంపిటేటివ్ వాళ్ళు హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కాంపిటేటివ్ వాళ్ళు ఏమీ లేదు ఫ్రెండ్స్, మన ఆలోచనలు సరే మన ఆలోచనలు బట్టే క్రియేట్ అవుతా ఉంటాయి. ఎక్కడ కాంపిటేటివ్ అనేది లేదు, మనం పెట్టుకున్నాం కాంపిటేటివ్ అని. నెక్స్ట్ సార్ నమస్కారం.
మాట్లాడండి సార్. అల్లకట్టు సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. పునాదిగా సంపూర్ణ పోరాటం ఎదగాలంటే ఏం చేయాలి సార్? తర్వాత మన కాంతి ఫుల్ గా ఉండాలంటే ఏం చేయాలి? కాంతి ఫుల్ గా ఉండాలంటే ఏం చేయాలా? కాంతి ఫుల్ గా ఉండాలంటే ఏం చేయాలి? అంతేనా? కాంతిని రిసీవ్ చేస్తూనే కాంతిని పంపిస్తూ ఉండండి. ఓకే నెక్స్ట్ సార్. చాట్ లో అడుగుతున్నారు సార్, మన ఎనర్జీ లాస్ అవ్వకుండా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆరో లాక్ చేసుకుంటే సరిపోతుందా? ఓకే ఫ్రెండ్స్, ఓకే లాక్ చేసుకోవచ్చు. ఎనర్జీని లాక్ చేసుకుని ఒక మార్గం, ఎప్పుడు మీది లిమిటెడ్ ఎనర్జీ అనుకున్నప్పుడు లాక్ చేసుకుంటాం. అట్లా కాకుండా నా నుంచి నాలో అబెండెంట్ ఎనర్జీ ఉంది, నా ద్వారా ఫ్లో అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా లాకింగ్ తోనే అవసరం లేదు. అక్కడ మీరు లిమిటెడ్ గా ఉందనుకున్నప్పుడు లాక్ చేసుకుంటాం. అట్లా కాకుండా నా దగ్గర అబెండెంట్ ఎనర్జీ, నా ద్వారా అబెండెంట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ద్వారా కాంతి ప్రసారాలు జరగాలి అన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మారి అక్కడ పరిస్థితులు మారుతాయి. అక్కడ నెక్స్ట్ సారీ సిరాబోయిన రజిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో సార్, ఎప్పుడు ఒకే ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ లాస్ కాకుండా ఒకేలాగా ఉండాలంటే మనం ఏం చేయాలి సార్? ఇప్పుడు చెప్పిన క్లాస్ రెండోసారి వినండి మీరు. నెక్స్ట్ పూర్ణాత్మ స్థితికి ఎదగడం ఎలా ఎదగామని ఎలా తెలుస్తుంది సార్? పూర్ణాత్మ స్థితికి ఎదిగామని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇంకొకసారి ఆ బుక్ చదవండి, ఇంకోసారి వింటే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి, దీంట్లోనే దొరుకుతాయి మీకు ఎదిగామో లేదని. మీలో ఆ బ్యాలెన్స్ స్థితి ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా మీ దాంట్లో చాలా చెప్పారు. ఇంకొకసారి వినండి ఈ వర్క్షాప్ ని, ఇంకోసారి వినండి ఫ్రెండ్, ఇంతే కన్నా మీకు అర్థం అవుతుంది. త్రివేణి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. ఒక వ్యక్తిని ఎవరైనా చూస్తున్నప్పుడు మనకు చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయి అంటే అప్పుడు ఎందుకు కారణం ఏంటి? అతని ఎనర్జీ ఇస్తా మీరు పారదర్శకంగా లేరని అర్థం మేడం. అతన్ని యాక్సెప్ట్ చేయండి, అతను అట్లాగే ఉంటాడు అనేది కూడా మీరు అతన్ని వదిలేయండి, పట్టించుకోమాకండి. అంతే సింపుల్ గా చెప్పాలి అంటే అతని దారి అతని మన దారి మనది. ఓకే సార్, థ్యాంక్ యూ. అతను ఎలా చేయండి అంతే, అతను అట్లాగే ఉంటాడు దాన్ని ఎలా చేయండి. గోవర్ధన్ శర్మ గారు అడిగారు సార్. నమస్కారం అండి, ఆత్మాభివందనం. చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక పారితోషికం అంటే ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ ఆఫ్ యాటిట్యూడ్ కదా సార్. మన యాటిట్యూడ్ ని సీక్వెన్స్ చేసుకోవడమే కదా అంటే కదా సార్. ఇప్పుడు మనం ఎవరినైనా ఫర్ ఎగ్జాంపుల్ నా మా కజిన్ ఎవరు ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకటి ఎక్కువ నెగటివిటీగా వాళ్ళకి యాక్సెప్రేషన్ అవుతుంది అంటే దాన్ని నా కాంతితోటి ఎవల్యూట్ చేయొచ్చు. బట్ నేను ఎంత చేసినా వాళ్ళు కాకపోతే దానికి మార్గం ఏంటి సార్? నెక్స్ట్ నీకోసం చెప్పండి. పట్టించుకుంటే మానేయాలి మీరు. అతను స్వీకరించడం లేదని అర్థం. మన క్లాస్ లో కూడా చెప్పాను నేను. ఇప్పుడు మీరు పంపించే కాంతిని అతను స్వీకరించినప్పుడు మీ ఎనర్జీ లాస్ అవుతుంది. అతను స్వీకరిస్తే మీకు ఇంకా ఎనర్జీ వస్తుంది. అతను స్వీకరించినప్పుడు ఏమవుతుంది? మీ ఎనర్జీ లాస్ అవుతుంది. వదిలేయాలి అతను అతనిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి అతన్ని ఒప్పుకుని మీరు అతన్ని యాక్సెప్ట్ చేయండి, అతని స్థితిని యాక్సెప్ట్ చేయండి. సరే, ఇప్పుడు మనల్ని ఆస్పిరేషన్ లేదు. ఓకే చెప్పండి సార్. అతను మీ నుంచి స్వీకరించడానికి సిద్ధంగా లేడని అర్థం చేసుకోండి. ఓకే, మా నుంచి స్వీకరించడానికి సిద్ధంగా లేదు సార్. ఇప్పుడు మనలో పూర్ణాత్మ ఆస్పిరేషన్ పెరిగింది అంటే మీరు ఇందాక చెప్పారు కదా మీకు మీరు కంటిన్యూస్ చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి తెలుసుంటుందని. మన లెవెల్స్ మారేవని కూడా తెలుస్తుంది సార్ దానిలో, అంటే ఎలా తెలుస్తుంది? ఒకసారి బుక్ చదవండి సార్, పూర్ణాత్మ బుక్ మళ్ళీ మొత్తం చదవండి ఒకసారి. ఇప్పుడు క్లాస్ వర్క్ షాప్ విన్నారు మీరు, అదే సార్ చదవండి, బుక్ చదవండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్. అంతే సార్. చాట్ లో కూడా అడుగుతున్నారు సార్, నాకు ఒక మనిషితో చాలా ప్రాబ్లం అవుతుంది సార్, మెడిటేషన్ కూర్చునే టైంకి కాల్ చేసి విసిగిస్తున్నారు, విసిగొచ్చి నెంబర్ బ్లాక్ చేశాను, వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేయాలి, ఎలా సంకల్పం పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒకటి మెడిటేషన్ లో విసిగిస్తున్నారా మామూలుగా విసిగిస్తున్నారా అనేది ఒకటి, రెండోది ఏంటంటే అదొకటి, ఇంకోటి ఏంటంటే మార్గం వాళ్ళకి క్షమాపణ చెప్పడం. మీరు క్షమాపణ చెప్పడం. ఒకసారి ఒక మాస్టర్కి ఎట్లాగే ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆయన మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళ కజిన్ ఫోన్ వచ్చేవాడు అంటే, సరిగ్గా మెడిటేషన్ కూర్చుంటే ఆయన వచ్చేవాడు. ఒక 4 డేస్ తర్వాత ఈయనకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి
నేను చేసే మెడిటేషన్ లో కూర్చుని అతను క్షమాపణ చెప్పాడంట, నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉంటే కనుక నన్ను క్షమించమని. అట్లా ఇంకెవరైనా ఎదుగుదల కూడా అడ్డుపడి ఉంటే కనుక క్షమించమని అడిగిన తర్వాత తర్వాత రోజు నుంచి రావడం మానేశారు. అట్లా ఉంటాయి సార్ లెక్కలు. ఓకే, అతను క్షమాపణ చెప్పండి మీరు, అతను నేను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు మీరు, అంతే అతను ఇసుకిస్తూ ఉండొచ్చు మిమ్మల్ని, అతను క్షమాపణ చెప్పి అతని కాంతిని పంపించండి, నేను మీ ప్రేమను పంపించండి, అతని స్థితిని యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని ఇసుకిస్తున్నాడు అంటే అతను లోయర్ ఎనర్జీలో ఉన్నాడు అంతే కదా, మిమ్మల్ని ఇసుకిస్తున్నాడు అంటే అతను లోయర్ ఎనర్జీలో ఉన్నాడు. సో అతని కాంతిని పంపించినప్పుడు, అతని ఫ్రీక్వెన్సీ మారినప్పుడు అతని ద్వారా అతను చూసుకుంటాడు. నెక్స్ట్ సార్, ఫైనల్ గా ప్రశ్నలు వేసే వారికి బాలకృష్ణ సార్ గారి సమాధానాలు సూపర్. ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఇంకొక ఒక ఇంపార్టెంట్ విషయం, మీరు ఈ 3 మంత్స్ నుంచి ఒక 4 వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేశారు, మీలో చాలా మంది న్యూఎనర్జీ ఎసెన్షియల్ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేశారు, సేత్ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేశారు, డిఎన్ఏ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు పూర్ణాత్ వర్క్షాప్ పార్టిసిపేట్ చేశారు, ఇన్నర్ జర్నీలో కంటిన్యూ అవుతున్నారు, చాలా మంది ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా మీరు ఇన్నర్ జర్నీ చేశారు, ఈ ఇన్నర్ జర్నీ నుంచి అవుటర్ జర్నీ పరిస్థితి ఏంటి? ఈరోజు మార్నింగ్ సార్ పత్రి సారు ఇన్నర్ జర్నీ వర్క్షాప్ ప్రాసెస్ దానికి మార్నింగ్ వచ్చినప్పుడు సార్ ఏం చెప్పారంటే, మీ ఇన్నర్ జర్నీని అవుటర్ జర్నీ, అవుటర్ జర్నీని ఇన్నర్ జర్నీ అన్నారు సార్. ఈయన 3 నెలల్లో మీరు చక్కగా ఇండ్లలో కూర్చుని ఒక జూమ్ సెషన్స్ లో కూర్చుని ఎంతో జ్ఞానాన్ని అటు పరిగెత్తారు ఇటు పరిగెత్తారు, ఏ వర్క్షాప్కి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం అర్థం కాకుండా టెన్షన్ పడ్డారు, ఎవరు ఫోన్లు చేస్తండి ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్థం కాక టెన్షన్ పడ్డారు. సో పరిగెత్తి పరిగెత్తి ఈ 3 నెలల్లో ఒక 4 వర్క్షాప్లు కంప్లీట్ చేసుకున్నారు, అంటే ఎంతో ఇన్నర్ జర్నీ చేశారు. మరి అవుటర్ జర్నీ పరిస్థితి ఏంటి, దీని రిజల్ట్ ఏంటి, ఇప్పటిదాకా చేసిన దాని యొక్క రిజల్ట్ ఏంటి, ఇది ఎంతవరకు మీకు వంట పట్టింది, దీన్ని ఎంతవరకు వంట పట్టింది అంటే ఇప్పుడు మీరు పూర్ణాత్మలో మీరు తెలుసుకున్నా సేత్ వర్క్షాప్లో మీరు తెలుసుకున్నా ఏం తెలుసుకున్నారు, మన ఎదుగుదల అనేది ముఖ్యంగా సేవ ద్వారా, అంటే వేరే వాళ్ళ స్పిరిచువల్ డెవలప్మెంట్కి మనం వర్క్ చేయడం ద్వారా ఆ డెవలప్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని మీరు, చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే మనం ధ్యానం చేసుకుంటానికన్నా వేరే వాళ్ళు ధ్యానం చేసుకుంటానికి సహకరించినప్పుడు, అంటే మన ధ్యానాన్ని వదిలిపెట్టి కాదు అక్కడ ఉన్నప్పుడు మీలో ఎంతో డెవలప్మెంట్ ఉంటుంది అనేదాన్ని మీరందరూ తెలుసుకున్నారు. అంటే వేరే వాళ్ళ స్పిరిచువల్ డెవలప్మెంట్కి మనం ఏ విధంగా సహకరిస్తున్నాము అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్, మన సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. సో ఈ మూమెంట్ ద్వారా మనం ఎంతో ఉన్నతమైన స్థితికి, ఒక అండర్స్టాండింగ్కి, జీవితం అంటే ఏంటి, ఒక అద్భుతమైన జ్ఞానంలోకి వచ్చాం. ఒక డిఎన్ఏ వర్క్షాపు, ఒక సేత్ వర్క్షాపు, ఒక పూర్ణాత్మ వర్క్షాపు. నాకు ఒక మొన్న ఒక ఆలోచన వచ్చింది, నాకు ఇంతకుముందు ఏమొచ్చిందంటే ఆలోచన, సేత్ వర్క్షాపు మాకు చెయ్యి, మేము ఒకవేళ 1 లక్ష రూపాయలు మీకు ఇస్తాం, ఒక 1 లక్ష మీకు ఇస్తాము, మాకు ఈ సేత్ వర్క్షాప్ మాకు చేయమని ఎవరిని అడిగితే నేను చేస్తానా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. నేను క్వశ్చన్ చేసుకుంటే లేదు అని వచ్చింది, నాకు చెయ్యను అని వచ్చింది. ఎందుకని చెయ్యను నేను అని అనిపించింది. మళ్ళీ ఇక్కడ పత్రికారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఆదర్శ సూత్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని ఉచితంగా అందించాలి అందరికీ అనే ఒక కాన్సెప్ట్తో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా మనం ఈ వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పొందినటువంటి ఈ 4 వర్క్షాప్స్ జ్ఞానాన్ని మీరు పొందడం అనేది, ఈ పొందడం ద్వారా కొన్ని జన్మలు ముందుకి వెళ్ళారు, కొన్ని జన్మలు కర్మలను మీరు క్లియర్ చేసుకున్నారు, ఎంతో జ్ఞానాన్ని మీరు అందుకున్నారు. మరి దీనికి ఒక డబ్బుని విలువ కట్టడం అనేది సాధ్యమే కాదు. మనం ఇచ్చే జ్ఞానాన్ని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ఇచ్చే జ్ఞానాన్ని డబ్బుతో కొలడం అనేది సాధ్యం కాని విషయము. అంత వాల్యుబుల్ జ్ఞానాన్ని మనం సొసైటీ, పిరమిడ్ సొసైటీ ద్వారా అందించడం జరుగుతుంది. ఓన్లీ పత్రికారు చెప్పినటువంటి మాట ద్వారా, ఆయన ఇచ్చిన ప్రిన్సిపుల్స్ ద్వారా, ఆ ఆదర్శ సూత్రాల ద్వారా ఇంత జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతున్నాం. కొన్ని వేల మంది ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాము ఓన్లీ ఆ సారి ఇచ్చిన గైడెన్స్ ద్వారా. మరి దీంట్లో మనం ఎదగడం కోసం ఫైనల్ ఏంటంటే, సేవ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. మరి
సేవ చేయడానికి ఇప్పుడు మనం ఇంట్లో నుంచి కదిలి పది మందికి ధ్యానం చెప్పే అవకాశం లేదు. ఇంతకుముందు పాంప్లెట్లు అని మరి ఎన్నో శాఖ ర్యాలీలు అని ఎన్నో చేస్తాం, ఇప్పుడు చేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మన సొసైటీకి ముఖ్యమైనది ఏంటంటే పిరమిడ్, దాన్ని మొకటానమయం అంటే మన కర్తాల పిరమిడ్. ఈ కర్తాల పిరమిడ్కి మనం వర్క్ చేయాలి. కర్తాల పిరమిడ్కి మనం ఏం చేయాలి అనేది మన క్వశ్చన్ రావాలి ఇప్పుడు మనకి. ఎందుకంటే ఒక కర్తాల పిరమిడ్ కనుక కంప్లీట్ అయ్యింది అంటే దాని వైబ్రేషన్స్కి ఎన్నో పిరమిడ్లు ఇంకా రావడం జరుగుతుంది, ఎంతో వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో దాన్ని కంప్లీట్ చేసే అవకాశం మనకు వచ్చింది. ఈ విషయం గుర్తుంచుకోండి. నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ సుబ్బారావు సెన్నూరు దగ్గర దేవీనగర్ క్యాంప్లో సుబ్బారావు గారు అన్న ఆయన కలిశాడు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ మేము 12లో వచ్చాం ధ్యానంలోకి, అప్పుడు కర్తాల పిరమిడ్కి ఎంతో మంది డొనేషన్స్ ఇచ్చారు, ల్యాండ్ తీసుకున్నారు, పిరమిడ్ అయ్యింది, మేము ఇవ్వలేకపోయాం అమౌంట్. కానీ ఇప్పుడు ఈ సుందరీకరణ పేరు మీద మేము దీంట్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది అని ఆయన ఒక 2 లక్షలు అప్పటికప్పుడు దాంట్లో అమౌంట్ లోన్ తీసుకుని మరీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ పిరమిడ్ వర్క్ అనేది లాస్ట్ ఇయర్ చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రణామాలు ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డొనేషన్స్ తో అవుటర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్ ఉంది, ఒక 15 లక్షల 20 లక్షల వరకు అది కంప్లీట్ అయిపోతుంది. బయట అంతా కూడా చాలా సుందరంగా తయారైపోతుంది. లోపల మనం ఆ పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండే విధంగా, ధ్యానానికి అనుకూలంగా ఉండే విధంగా లోపల వర్క్ చేయాలి. అది ఈ సంవత్సరం అది కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోతుంది ఈ సంవత్సరం. మరి మనసు మీరు పిరమిడ్కి అది కంప్లీట్ అయిన తర్వాత పిరమిడ్ కోసం మీరు ఏ డొనేషన్ ఇచ్చినా కూడా అది మీకు అది పిరమిడ్కి వెళ్ళదు. మీరు ఇచ్చేదంతా కూడా ఇంకా బయట వర్కులు చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు పిరమిడ్ కోసం మీరు అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ నెల 2 నెలల్లోనే మీరు ఇవ్వాలి, తప్పితే తర్వాత ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అప్పుడు అయిపోతుంది ఆ వర్క్, ఇక మిగలదు అక్కడ. మీరు పిరమిడ్ కోసం 1 రూపాయి ఇద్దామన్నా కూడా అక్కడ ఉపయోగపడదు అక్కడ, ఎందుకంటే అది కంప్లీట్ అయిపోతుంది. పిరమిడ్ నిర్మాణం అనేది ఈ సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎస్టీ నుంచి చుట్టూ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరం ఉపయోగించుకుని ఈ పిరమిడ్ని కంప్లీట్ చేద్దాం. సార్ చెప్పారు దానికి 1.5 కోట్ల కావాలి అని చెప్పారు సార్. సేతు వర్క్ షాప్ ద్వారా 20 లక్షలు డొనేషన్స్ ఇచ్చారు. సేతు వర్క్ షాప్ లో జస్ట్ అనౌన్స్ చేయడం ద్వారా 20 లక్షల అమౌంట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు వాళ్ళందరికీ కూడా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ 1.5 కోట్ల అమౌంట్ని మనం ఈ నెల రోజుల్లో మనం అక్కడ ఇవ్వాలి. మనం అంటే మనకున్నటువంటి ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్గా మనం ఉపయోగించాలి. మనం ఈ 4 వర్క్షాపులు మీరు ఎంతో నేర్చుకున్నారు, మీరు ఎన్నో రిలీజ్ అయింది మీ నుంచి. సో ఇప్పుడు మనం ఇన్నర్గా ఎంతో ప్రయాణం చేసాం మనం, ఇప్పుడు అవుటర్ ప్రయాణం చేద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం ఆ పిరమిడ్ తీసుకుని ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేద్దాం మనం. సో మీరు అది మీరు ఒక బర్డెన్గా ఫీల్ అవ్వద్దు. దాన్ని ఒక ఛాలెంజ్ కూడా అనుకోవద్దు. మీరు ఒక సరదాగా హ్యాపీగా దాన్ని కంప్లీట్ చేద్దాము అని నిర్ణయం తీసుకుందాం మనం. సో దాని మీద చక్కగా మనం ఈరోజు మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అందరం కూడా మెడిటేషన్లో కూర్చుందాం. మనం అందరం కూడా ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. ఎంతో ప్రశాంతంగా రిలాక్స్ కూర్చుందాం ఫ్రెండ్స్. మన పూర్ణాత్మ స్థితికి వెళదాం ఫ్రెండ్స్. నేను 10 అనేలోపు మీరు మీ పూర్ణాత్మ స్థితికి వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫ్రెండ్స్, మహేశ్వర మహాపిరమిడ్ని
కంప్లీట్ చేసుకోవడం అనేది మనందరి బాధ్యత ఫ్రెండ్స్. ఆ పిరమిడ్ని ఎనిమేట్ చేసుకుందాం. ఆ పిరమిడ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుదాం అనుకుందాం ఫ్రెండ్స్. హాస్టల్గా ఆ పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ పిరమిడ్ని ఎనిమేట్ చేసుకుని ఆ పిరమిడ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుదాం. ఆ మహేశ్వర మహాపిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేద్దాం. మొత్తం పిరమిడ్ లోపలంతా కూడా కంప్లీట్ అయింది. సౌండ్ ప్రూఫ్ కానీ లైటింగ్ కానీ మొత్తం లోపల ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎంతో ప్రశాంతంగా ఉంది లోపల. ఎంతో హై వైబ్రేషన్స్ ఫ్రెండ్స్. మీ అన్ని శరీరాల్లోకి ఆ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఎనర్జీస్ తీసుకోండి ఫ్రెండ్స్. మహేశ్వర మహాపిరమిడ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుదాం. మీ సహస్రాధం దగ్గర ప్రాసెస్ జరుగుతుంది, గమనించండి. ఫ్రెండ్స్ మనం ఒక 1300 మెంబర్స్ దాకా ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్నాం. ఒక 10% ఒక 150 మంది ఆ పిరమిడ్ కోసం 1 లక్ష రూపాయలు వసూలు చేసి ఇవ్వడం కానీ వాళ్ళు ఓన్గా ఇవ్వడం కానీ 150 మంది కనుక ఓనుకుంటే ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఆ సంకల్పం చేయండి. ఒక 1 లక్ష నేను చాలా ఆనందంగా ఇవ్వగలగాలి. అది మీరు ఇవ్వగలిగితే ఓన్గా ఇవ్వడం కనీసం 1 లక్ష కనీసం మళ్ళీ 1 లక్షతో కూడా మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు. ఇవ్వగలిగితే ఓన్గా ఇవ్వడం కానీ మొన్న సారు కూడా చెప్పడం జరిగింది. 200 మంది 200 లక్షలు ఇస్తే 2 కోట్లు అయిపోతున్నాయి ఎంత అని. 1 లక్ష రూపాయలు ఇవ్వాలి కలెక్ట్ చేసి ఇవ్వడం కానీ ఓన్గా ఇవ్వడం కానీ జస్ట్ ఇవ్వాలి. ఎంతో హ్యాపీగా ఇవ్వాలి. మళ్ళీ ఒక అదొక బర్త్డేని గాను ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఒక అత్యున్నతమైన విశ్వ కార్యంలో నేను వర్క్ చేస్తున్నాను అనే ఒక ఆనందంతో ఇవ్వండి. ఆ సంకల్పం చేయండి. ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి చేయాలనుకోండి. మహేశ్వర మహాపిరమిడ్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి నేను ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి. మీ ద్వారా ఆ అమౌంట్ అక్కడ జమ అవ్వాలి. మీరు వేరే వాళ్ళని మోటివేట్ చేస్తారా ఏదైనా కానీ మీ ద్వారా ఆ 1 లక్ష రూపాయలు అక్కడ జమ అవ్వాలి. మీ పేరు మీద అక్కడ రావాలి. ఎంతో ఆనందంగా ఈ వర్క్ చేయాలి. ఇన్నర్ జర్నీ నుంచి ఔటర్ జర్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఈ వర్క్షాప్ లో మనం ఇన్నర్ జర్నీ చేసాం. ఇప్పుడు ఔటర్ జర్నీ ఎంతవరకు మనం ఇన్నర్లోకి వెళ్ళాము అనేది మనం చేసే ఔటర్ జర్నీ అంటే సేవ ఎంతగా చేయగలుగుతాము అనేది గుర్తు. ఎంతో అద్భుతంగా పిరమిడ్ తయారైపోతుంది ఫ్రెండ్స్. ఓన్లీ 20 డేస్లో అది మనం ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారో దానికి తగ్గ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారో
ఆ లక్ష్యానికి తగ్గ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎటువంటి సందేహాలు లేకుండా పెట్టుకోండి లక్ష్యాన్ని. ఎస్, ఇది నేను ఈ వర్క్ చేయాలి, హ్యాపీగా చేయాలి వర్క్, మళ్ళీ ఒక ఆటలే చేయాలి నేను. ఇప్పుడే గుర్తొస్తారు మీ మైండ్లోకి, ఎవరిని అడగాలనేది కూడా గుర్తొస్తుంది. చూసుకోండి మీరు, ఒకటి అనుకోండి, నేను ఎవరిని అడిగినా డొనేషన్స్ గురించి, వాళ్ళు వాళ్ళ పోర్టల్ వాళ్ళ తల మీద వాళ్ళ పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ ఏర్పడి వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఆనందంగా ఇవ్వాలి. ఒక లక్ష రూపాయలు అనేది ఎక్కువే కాదు ఫ్రెండ్స్, మన వల్ల అది సాధ్యమవుతుంది, మనం ఆ పని చేయగలము. ఎస్, పదిహేను 20 రోజుల్లో మనం ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. అద్భుతంగా మహేశ్వర మహాపిరమిడ్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు మొదలు పెడితేనే ఆ వర్క్ నవంబర్ కల్లా, పత్రిజీ బర్త్డే కల్లా అది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఆ వర్క్ అంతా కూడా సార్కి మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ సారు సేత్ వర్క్ షాప్ నుంచి 20 లక్షలు వచ్చినాయి అంటే ఎంత ఆనందపడ్డారో సారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ గురువుకి మన ఇచ్చే కానుక ఫ్రెండ్ ఇది. ఎంత ఉన్నతమైన అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఆ గురువుకి, ఆయన సొంతానికి అడుగుతులేదు, సొంతానికి ఇవ్వట్లేదు. విశ్వ కార్యక్రమంలో మన భాగస్వాములు చేశాడు ఆయన. ఏది ఇస్తే అది వస్తుంది మనకి, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, సంపద ఇస్తే సంపద వస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వడం నేర్పించాడు ఆయన, జ్ఞాన మహాచక్రాలని, పిరమిడ్స్ అని, సహకార ర్యాలీలని ఇవ్వడం నేర్పించాడు ఆయన. అంటే మన దరిద్రాలైనా వదిలిస్తాడు ఆయన, అది అర్థం చేసుకున్నాం ఫ్రెండ్స్. పిరమిడ్కి కావలసిన పూర్తి వనరులు సమకూరాలి. పిరమిడ్కు కావలసిన, కంప్లీట్ అవడానికి కావలసిన పూర్తి వనరులు ఉన్నతమైన వనరులు, చేసేవాళ్ళు స్కిల్స్ లేబర్ కానీ అక్కడ మేనేజ్మెంట్ కానీ ఇంత ఉన్నతంగా అది కంప్లీట్ చేసుకోవాలి. ఆ వర్క్ అంతా కూడా ఎంతో మంది సంకల్పించుకున్నారు ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా పాదాభివందనాలు. లాస్ట్ 2 మినిట్స్. ఇవ్వడం అనేది చాలా గొప్ప గుణం ఫ్రెండ్స్. అన్నిటో డబ్బుని ఇవ్వడం అనేది ఈ భూమి మీద డబ్బుని అనేది పెద్ద మాయ. దాని నుంచి బయటకు రావడం అనేది, దాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప అడుగు. లాస్ట్ 1 మినిట్. అది కంప్లీట్ చేయడానికి వర్క్ చేస్తున్న మారన్ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అట్లాగే హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎంతో మంది మాస్టర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ హాస్టల్ గా. మనం ఒక అడుగు ముందుకేస్తే చాలు ఫ్రెండ్స్, మిగతా అదంతా వాళ్ళే చూసుకుంటారు, పత్రికలు చూసుకుంటారు. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు మారన్ శివప్రసాద్ గారికి
ఒక మెసేజ్ పెట్టండి, మీ ఫోన్ నెంబరు మీ పేరు, జస్ట్ మెసేజ్ పెట్టండి. ఇవ్వకపోతే ఫోన్ నెంబర్ ఇస్తే, ఇవ్వకపోతే మన ఏదైనా అంటారేం కూడా అనుకోవద్దు ఫ్రెండ్స్. పని మొదలు పెట్టడం అంతే అది. లాస్ట్ 30 seconds. కోటిన్నర ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. 10 seconds. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో.